शुक्लांगधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतपितरं वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रयितुमस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुलासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सर्वत्र नमस्कार। जरासंधुनि యొక్క వధ పూర్తి చేసి రాజసూయ మహాయాగ నిర్వహణ కొరకు కావలసినటువంటి నేపథ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఇక అన్ని దిక్కులకు ధర్మరాజు గారి యొక్క సోదరుడు బయలుదేరి వెళ్ళినా ఏ విధమైన ఇబ్బంది ఉండదు, రాజసూయ మహాయాగము సక్రమంగా నిర్వహింపబడుతుంది అని నమ్మినటువంటి వాడై కృష్ణ పరమాత్మ ఒకనొక నాడు ఇంద్రుడు తారకాసురుడితో యుద్ధం చేసినప్పుడు ఎక్కినటువంటి దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి భీమార్జున సహితుడి ఇంద్రప్రస్థాన్ని చేరుకుని అక్కడ ఉండేటటువంటి పౌరుల చేత స్వాగతింపబడి ధర్మరాజు గారి యొక్క పరమ సంతోషానికి కారణమయ్యాడు. ఆ తరువాత ఇక రాజసూయ మహాయాగమునకు కావలసినటువంటి కార్యక్రమము ప్రారంభమైంది. రాజసూయ మహాయాగమును నిర్వర్తించారు అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరు దానికి కర్తయో ఆయన సార్వభౌముడు అవుతాడు. ఇక భూమండలంలో ఆయనని ఎదిరించగలిగినటువంటి రాజు లేడు అని గుర్తు. అటువంటి సార్వభౌమ పదాన్ని పొందాలి అంటే అన్ని దిక్కులకు బయలుదేరుతారు ఆయన ప్రతినిధులు. బయలుదేరి యుద్ధానికి వెళతారు. యుద్ధానికి వెళ్ళడము అంటే కావాలని యుద్ధం చెయ్యాలి అని కాదు. అక్కడ ఉండేటటువంటి రాజులు ఆయన చేసినటువంటి ప్రకటన వింటారు. మా అన్నగారైనటువంటి ధర్మరాజు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజసూయ మహాయాగాన్ని నిర్వహణ చెయ్యాలి అని సంకల్పం చేసి ఉన్నాడు. ఆ మహాయాగ నిర్వహణకు మీ అందరూ కూడా అంగీకరించి ఆహ్వానితులై రావలసింది. మీరు దానికి కప్పాలు కానుకలు సమర్పించండి అని చెప్తారు. ఆ ఆహ్వానాన్ని అంగీకరించినటువంటి వారు కప్పం కట్టి రత్నాది అపూర్వమైనటువంటి కానుకలను సమర్పణ చేస్తారు. కాదని ఎవరైనా తెంపరితనంతో యుద్ధానికి సిద్ధపడితే వాళ్ళని అణచగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. అలా ఎక్కడైనా వెళ్ళినటువంటి ప్రతినిధి ఓడిపోతే ఇక రాజసూయ మహాయాగం చెయ్యడం జరగదు. ఎందుచేత అంటే అది సార్వభౌమ పదవి. భూమండలాన్నంతటినీ గెలిస్తేనే ఆ రాజసూయం, తప్ప గెలవకపోతే రాజసూయ మహాయాగం చెయ్యడం అనేటటువంటి ప్రసక్తి రాదు. ఇప్పుడు ధర్మరాజు గారు భూమండలం యొక్క నాలుగు దిక్కులకి నలుగురు తమ్ముళ్ళని పంపించాడు. ఆ పంపించినప్పుడు మొట్టమొదట ఉత్తర దిక్కుకి అర్జునుడిని పంపించాడు.
అర్జునుణ్ణి ఉత్తర దిక్కుకు పంపించడం వెనకాతల ధర్మరాజు గారి యొక్క సమయోచిత ప్రజ్ఞ తెలుస్తుంది. ఏ దిక్కుకి ఎవరిని పంపించినా గెలిచి రాగలిగినటువంటి మహావీరులే నలుగురు తమ్ముళ్ళు అయినా కూడా ఉత్తర దిక్కుకి అర్జునుణ్ణి పంపుతాడు. ఎందుచేత అంటే ఉత్తర దిక్కు కుబేర స్థానం, అటు ఏ పంతా కూడా చాలా ఐశ్వర్యవంతులైనటువంటి రాజులు ఉన్నారు. అక్కడ నుంచి చాలా భారీ ఎత్తున ధనకనక వస్తు వాహనాది సంభారములు తరలింపబడాలి. యాగానికి కావలసినటువంటి సంభారములు పెద్ద ఎత్తున ఉత్తర దిక్కు నుండే రావాలి. అందుకే ఉత్తర దిక్కుకి అర్జునుణ్ణి పంపాడు. తూర్పు దిక్కుకి వాయుపుత్రుడైనటువంటి భీమసేనుణ్ణి పంపించాడు. దక్షిణ దిక్కుకి సహదేవుణ్ణి పంపాడు. పశ్చిమ దిక్కుకి నకులుణ్ణి పంపాడు. ఉత్తర దిక్కుగా బయలుదేరినటువంటి అర్జునుడు ఆ రాజసూయ మహాయాగ సంకల్ప ప్రకటనం చేస్తూ బయలుదేరాడు. అగ్నిదత్తం వైన యద్దివ్యరథమిక్కి గాంధీవధరుడతి ఘర్మ సమయ ఘర్మాంశుడును బూలే కౌబేర దిగ్విజయార్థము ఉగ్రప్రతాపగ్ని నిలుగచని పుళిందావనీశ్వరునూర్చి ప్రతివింధ్యుడను వాని నూడించి అశ్రమమున మరి అఖిల ద్వీప మండలేశుల నిల్ల వశ విధేయులుగ చేసి వారు తన్ను భక్తి కొలిచిరాగా ప్రాజ్యోతిషంబుపై విడిసే తత్పురమున విభుడనంత బలముతోడ పన్ని భగదత్తుడీతించి విజయుతాక్య సమర విజయకాంక్ష. ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరినటువంటి వాడై అగ్నిదేవుని చేత కాండవ వన దహన సమయమునందు తనకి బహూకరింపబడినటువంటి ప్రత్యేకమైనటువంటి రథాన్ని అధిరోహించి ఆ గాంధీవాన్ని చేత పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. మంచి వేసవి కాలంలో అందున ఏ రోహిణి కార్తెయో నడుస్తున్నప్పుడు మధ్యందినటువంటి మార్తాండు ఎంత ప్రతాపంతో ఉంటాడో, ఎంత సహింపనసఖ్యంగా ఉంటాడో, అటువంటి తేజస్సుతో ఆ అర్జునుడు బయలుదేరి వెడుతుంటే ఆయనని ఎదిరించినటువంటి వీరుడేలేడు. ఆయన అలా బయలుదేరి ఆ పుళిందావనీశ్వరుణ్ణి ఓడించి ప్రతివింధ్యుడనేటటువంటి వాడిని ఓడించి అటువైపుగా ఉన్నటువంటి అఖిల ద్వీపములకు చెందినటువంటి మండలేశ్వరులను తనకి వశవర్తులుగా చేసుకుని అక్కడి నుంచి ప్రాగ్జ్యోతిషపురం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలన చేసేటటువంటి భగదత్తుడు మాత్రం అర్జునుణ్ణి ఎదిరించాడు. 8 రోజుల పాటు ఇద్దరి మధ్య భీకర సంగ్రామం జరిగింది. అర్జునుడితో యుద్ధంలో నిలబడి 8 రోజులు యుద్ధం చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. గాంధీవన్ చేత పట్టుకుని పుంఖానుపుంఖలాలుగా సవ్యసాచి బాణములు విడిచిపెట్టగలిగినటువంటి అర్జునుణ్ణి ఎదిరించి ప్రతిద్వంద్వి అయి 8 రోజుల పాటు యుద్ధం చేశాడు అంటే భగదత్తుని యొక్క అవక్ర పరాక్రమం ఎటువంటిదో మనం ఊహ చేయవచ్చు. భగదత్తుడి గురించి సభాపర్వంలో అంతమేరే ఉంటుంది. 8 రోజులు యుద్ధం చేశాడు, నేను ఇంద్రుని యొక్క స్నేహితుణ్ణి, నువ్వు ఇంద్రుని యొక్క కుమారుడివి, మన ఇద్దరం ఇలా పోరు సలపవచ్చా అని అడుగుతాడు నీరస పడిపోయిన తర్వాత 8 రోజుల తరువాత. అప్పుడు అర్జునుడు ప్రకటన చేస్తాడు, నేను మా అన్నగారైనటువంటి ధర్మరాజు గారు సంకల్పించినటువంటి రాజసూయ మహాయాగ నిర్వహణార్థమై ఉత్తర దిక్కున ఉన్నటువంటి రాజ్యములు గెలువవలసినటువంటి అవసరం మీద వచ్చిన వాడను, కాబట్టి నువ్వు ధర్మరాజు గారు చేసేటటువంటి రాజసూయమునకు అంగీకరించి కప్పాన్ని కడితే నేను ఇక్కడి నుంచి బయలుదేరి పురోగమించి వెళ్ళిపోతాను అంటాడు. అంగీకరించినటువంటి భగదత్తుడు ధనరాశులను కానుకగా సమర్పిస్తాడు. అక్కడ వరకు సభాపర్వంలో ఉంటుంది. కానీ మహాభారతాన్ని కొంచెం సాకల్యంగా పరిశీలన చేస్తే భగదత్తుని యొక్క శక్తి చాలా విశేషమైనటువంటి శక్తి. భగదత్తుడు ఎంత గొప్పవాడో భగదత్తుని యొక్క ఏనుగు ఒక్కటి అంత గొప్పది. అది సుప్రతీతము అని ఆ ఏనుగుకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు. ఆ పేరు కలిగినటువంటి ఏనుగు మీద ఎక్కి ఆయన యుద్ధం చేస్తుండగా ఆయన్ని ఎదుర్కొనడం అంత తేలికైనటువంటి విషయం కాదు ఎవరికి. ఆయన ఎంత పరాక్రమంతో యుద్ధం చేస్తాడో ఆయన ఏనుగు కూడా అంత పరాక్రమంతోనూ యుద్ధం చేస్తుంది. భీమసేనుడంతటి వాడిని ముప్పు తిప్పలు పెట్టింది ఆ ఏనుగు. యుద్ధ కురుక్షేత్ర మహాసంగ్రామ కాలంలో భీమసేనుడంతటి వాడు దాని 4 కాళ్ళ మధ్యలో దూరి దాని కడుపు మీద గుద్ది పోరాటం చేశాడు. అని ఒక్కటే పాండవ సైన్యాన్ని అల్లకల్లోలం చెయ్యగలిగినటువంటి శక్తిని పొంది ఉండేది అంత గొప్ప ఏనుగు. ఆ ఏనుగు మీద కూర్చుని యుద్ధం చేస్తుండేవాడు భగదత్తుడు. అతను కారణజన్ముడు.
ఇందుచేత అంటే ఆదివరాహమూర్తి భూదేవిని పైకెత్తినప్పుడు ఆయన యొక్క స్పర్శ వలన భూదేవికి కుమారుడు కలిగాడు. అతనే నరకాసురుడు, ఆయన తల్లి చేతిలోనే చనిపోవాలి. అందుచేతనే భూదేవి సత్యభామగా వచ్చి తన కొడుకని తెలియక తల్లి తల్లిగా చంపలేదు కనుక సత్యభామాస్వరూపంగా భూభారాన్ని తగ్గించడానికి సంహారం చేసింది. ఆ నరకాసురుని యొక్క కుమారుడే భగదత్తుడు. ఆ నరకాసురుడు మరణించిన సందర్భంలో కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసింది, నీ కుమారుడే ఈ నరకాసురుడు, ఈ నరకాసురుడు మరణించాడు, అతని కుమారుడు భగదత్తుడు, ఇతని సంరక్షణార్థం నువ్వు ఏర్పాటు చేయవలసింది అంటే కృష్ణ పరమాత్మ వైష్ణవాస్త్రాన్ని ఇచ్చారు అతనికి. నువ్వు దీన్ని ఎంతకాలం గోప్యంగా నీయందే దాచి ఉంచుకుంటావో అంతకాలము అవచ్చుడు, నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. యుద్ధంలో నిన్ను ఓడించడం, నిన్ను సంహరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎప్పుడు నువ్వు ఆ వైష్ణవాస్త్రాన్ని బయటికి తీసి విడిచిపెట్టేస్తావో, దానికి దూరం అయిపోతావో, ఆనాడు నీకు మరణం అన్నారు. చాలా గొప్ప యుద్ధం చేశాడు భగదత్తుడు కురుక్షేత్రంలో. చేసి చేసి చిట్ట చివరికి అర్జునుడితో యుద్ధం జరుగుతుండగా ఒళ్ళు మరిచిపోయినటువంటి వాడై ఎలా అయినా అర్జునుడిని మట్టు పెట్టాలన్న కోరికతో ఆ వైష్ణవాస్త్రాన్ని తీసి అర్జునుడి మీదకి ప్రయోగించాడు. యథార్థమునకు ఆ వైష్ణవాస్త్రం చేత నిగ్రహింపబడాలి. కానీ అది ప్రయోగించినప్పుడు కృష్ణుడు తాను తోలుతున్న గుర్రాల యొక్క పగ్గాలు వదిలేసి వెనక్కి తిరిగి గభాలన అర్జునుడిని కౌగిలించుకున్నాడు. ఆయన చేతి బాణములు వెయ్యడానికి అవకాశం లేకుండా కౌగిలించుకుంటే భగదత్తుడు విడిచిపెట్టినటువంటి వైష్ణవాస్త్రం వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ మెడలో వేసుకున్న వైజయంతి మాల యందు ఐక్యమైపోయింది. ఐక్యమైపోగానే అర్జునుడు ప్రయోగించిన బాణ పరంపరలు కుంభస్థలంలో తగిలి సుప్రతీతం అనేటటువంటి ఏనుగు మరణించింది. భగదత్తుడు కూడా బాణ పరంపరల చేత మరణించాడు. భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళని ఎంత కష్టం నుంచైనా ఎంత ఆశ్చర్యకరంగా ఆయన రక్షించగలడు, భగవంతుని యొక్క రక్షణ శక్తి ఎంత గొప్పది అన్నది చెప్పడానికి ప్రతీక భగదత్తోపాఖ్యానం. అటువంటి భగదత్తుడు 8 రోజుల పాటు అర్జునుడితో యుద్ధం చేశాడు. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు బహుశా భగదత్తుని యొక్క శక్తి, భగదత్తుడు ఉత్తర దిక్కునున్నాడన్న విషయాన్ని లెక్కలోకి తీసుకుని ధర్మరాజు గారు అర్జునుడిని ఉత్తర దిక్కుకు పంపారు. 8 రోజులు అయిన తర్వాత భగదత్తుడు వశుడయ్యాడు. అయిన తరువాత ఆయన దగ్గర రత్నములు వజ్రములు కానుకలుగా స్వీకరించి అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళి అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి, ఉలూక దేశాధిపతి, దేవప్రస్థరాజు, విశ్వగశ్వుడు, పార్వతీయులు, బర్బర శబర తురుష్క మాళవ పౌండ్ర కాశ్మీర హాటక దేశాలు, ఉత్తర కురు దేశాలు జయించి ధనరాశులు, బంగారం, రత్నాలు, వాహనాలు, గుర్రాలు, ఏనుగులు, పక్షుల రంగు కలిగినవి, కోయిల రంగు కలిగినవి, అనేక రకమైనటువంటి రంగులు కలిగినటువంటి గుర్రాలని, ఏనుగుల్ని, అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని, ధనకనక వస్తు వాహనాల్ని అన్నిటినీ తీసుకుని ఉత్తర దిక్కుని ఉత్తర కురుపాంచాల దేశముల వరకు జయించినటువంటి వాడై అర్జునుడు తిరిగి ఇంద్రప్రస్థాన్ని చేరుకున్నాడు. చాలా సంతోషించాడు ధర్మరాజు గారు. ఉత్తర దిక్కును మనని ఎదిరించి నిలబడగలిగినటువంటి వాడు లేడు కాబట్టి ఇప్పుడు ఉత్తర దిక్కంతా తనకి వశమైంది. ఇక పూర్వ దిక్కుకి అంటే తూర్పు దిక్కుకి వెళ్ళినటువంటి వాడు భీమసేనుడు. ఆయన పాంచాలరాజు యొక్క పూజలు అందుకున్నవాడై విదేహరాజు జనకుణ్ణి జయించాడు. విదేహరాజు రామాయణ కాలం నుంచి దాన్ని పరిపాలించిన వారి అందరి పేర్లు జనకులే. అప్పుడు ఉన్నటువంటి విదేహరాజు పేరు కూడా జనకుడే. ఆ జనకుణ్ణి జయించి తరువాత దశార్ణపతి అయినటువంటి సుధన్వునితో మహాయుద్ధం చేసి అతని యొక్క పరాక్రమాన్ని మెచ్చుకుని ఆ సుధన్వుణ్ణి తనకి సైన్యాధిపతిగా చేసుకున్నాడు. అది ఒక గొప్ప విశేషం. అవతల వారిలో ఉండేటటువంటి పరాక్రమాన్ని మెచ్చి తనకి వశుణ్ణి చేసుకుని భవిష్యత్తులో తన గెలుపుకి ఆయన్ని సాధనంగా వాడుకోవడం, అటువంటి సుధన్వుణ్ణి భీమసేనుడు తనకి సైన్యాధిపతిగా చేసుకుని అశ్వమేధం చేసినటువంటి రాజు రోచమానుని యొక్క తమ్ములను ఓడించి చేది రాజ్యంలో ప్రవేశించాడు. ఆ చేది రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు శిశుపాలుడు. ఈ శిశుపాలుడు శ్రీకృష్ణుడికి బద్ధశత్రువు. కానీ ఆయనకి ఆ పాటికి ఎందుకో పాండవులతో విరోధించాలనేటటువంటి కోరిక పుట్టలేదు. ఆయన ఎంతో సంతోషంగా
ఆ వచ్చినటువంటి భీమసేనుడికి ఆ స్వాగతం పలికి అనేకమైనటువంటి ధనరాశులు ఇచ్చి ధర్మరాజు గారు చేసేటటువంటి రాజసూయ మహాయాగానికి నేను కూడా తరలి వస్తాను అని చెప్పాడు. అతని అతి ప్రతాపుని నిలాత్మజుగానవచ్చి చేది భూపతి శిశుపాలుడెంతయును భక్తిపరుండయి రాజసూయ ఉన్నతి నొరరింపనున్న యమనందనయత్నమిరింగి రత్నశోభిత ధనరాశులిచ్చ కడుప్రీతి సమన్వితుడై ముదంబునన్. పరమ సంతోషంతో ధర్మరాజు గారు రాజసూయ మహాయాగం చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై అనేకమైనటువంటి ధనరాశులిచ్చి భీమసేనుణ్ణి స్వాగతించి సత్కరించి పంపించాడు. అంటే అప్పటి వరకు శిశుపాలుడికి ధర్మరాజు గారు చేస్తున్నటువంటి రాజసూయ మహాయాగమనందు వ్యతిరేకత ఏమీ లేదు. భీమసేనుడితో యుద్ధం చెయ్యలేదు, సరికదా స్వాగతించాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రపూజ జరిగితే మాత్రం ఆయన అంగీకరించాడు. అక్కడ తిరగబడి శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో మరణిస్తాడు. అక్కడ వరకు చాలా సహకరించాడు, తప్పకుండా నేను కూడా యాగానికి వస్తానన్నాడు. సరే, తూర్పు దిక్కున ఉన్నటువంటి రాజులందరినీ జయించినటువంటి వాడై భీమసేనుడు తిరిగి ఇంద్రప్రస్థాన్ని చేరుకున్నాడు. పరమ సంతోషాన్ని పొందాడు ధర్మరాజు. ఉత్తర దిక్కున ఉన్న రాజులు వశమయ్యారు, తూర్పు దిక్కునున్న రాజులు వశమయ్యారు, ఇక దక్షిణ దిక్కు పశ్చిమ దిక్కు మిగిలాయి. సహదేవుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. సుమిత్రుణ్ణి, శూరసేనుణ్ణి, దంతవక్త్రుణ్ణి, యవనుల్ని, గోశృంగగిరి నివాసుల్ని, జంభకుణ్ణి, విందాన బిందుల్ని ఓడించాడు. మాహిష్మతీపురాన్ని పరిపాలించేటటువంటి నీలుడు అనేటటువంటి ఒక మహారాజు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ నీలుడు అంగీకరించలేదు. ధర్మరాజు గారి యొక్క సార్వభౌమ పదవిని అంగీకరించడానికి తిరస్కరించాడు. తిరస్కరించి భీమసేనుడు ఆయన ఈ సహదేవుడితో యుద్ధానికి వచ్చాడు. సహదేవుడికి ఆయనకి యుద్ధం జరుగుతుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అగ్నిదేవుడు అకస్మాత్తుగా సహదేవుని యొక్క సైన్యాలన్నిటినీ చుట్టుముట్టి కాల్చడం మొదలుపెట్టాడు. అగ్నిహోత్రుడు నాకు శత్రుస్వరూపంలో నిలబడి ఎందుకు కాల్చేస్తున్నాడు అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఒక విషయం ఆయనకి అవగతమైంది. ఆ రాజ్యాన్ని, అక్కడ ఉండేటటువంటి ఆ మాహిష్మతీపురాన్ని ఒకానొకప్పుడు నిషధుడు అనబడేటటువంటి రాజు పరిపాలన చేసేవాడు. ఆ నిషధుడు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు. ఆయన అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు కాబట్టే ఆగ్నేయ దిక్కును కదూ పొయ్యి పెట్టి అన్నం వండుతాం. అన్నం వండిన తర్వాత ఇప్పుడు ఆచారం తగ్గిపోయిందనుకోండి, పూర్వం ఇంట ఒక్క బ్రాహ్మణుడైనా భోజనం చేస్తే ఆ బ్రాహ్మణోచ్ఛిష్టం తినడం మంచిదని, అగ్నిహోత్రుడి కన్నా కూడా చక్కటి బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడని, వంట అంతా అయిపోయి గిన్నె దింపిన తరువాత పైన ఉన్న నాలుగు మెతుకులు తీసి నీతి చుక్క వేసి ఆ పొయ్యిలో వేసి అగ్నిహోత్రుడికి నమస్కారం చేసి కట్టెలు కిందకి జార్చేసేవారు. ఆ అన్నాన్ని అగ్నిహోత్రుడు తిన్నాడు. తరువాతనే అగ్నిప్రసాదంగా మనం తిన్నాము. దానివల్ల అనారోగ్యం ఏర్పడకుండా యజమాని ఇంట్లో ఉన్నవాళ్ళు ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు అని పూర్వం అలా చేసేవారు. అందుకే అంత సంతోషంగా ఉండేవారు. మధుమేహ వ్యాధి ఇంత ప్రబలంగా అప్పుడు ఉండేది కాదు అందుకే బహుశా. కాబట్టి సహదేవుని ఆ అక్కడ బ్రాహ్మణ స్వరూపంగానే అగ్నిహోత్రుడు వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆ వేదాధ్యయనం చేసేటటువంటి రోజుల్లో ఒక విచిత్రమైన స్థితి కలిగింది. మీరు తొందరపడి నిర్ణయాలకు వచ్చేయకండి, మహాభారతం ధర్మ సూక్ష్మ సమన్వయమై ఉంటుంది. ఆయన అక్కడ ఉండగా అగ్నిహోత్రుడు ఒక పరకాంతా సంగమం చేశాడు. ఆ పరకాంతా సంగమం చేస్తే చదువుకుంటున్నటువంటి బ్రాహ్మణుడు పరకాంతా సంగమం చేశాడని తెలుసుకున్నటువంటి ఈ రాజు నిషధుడు అగ్నిహోత్రుణ్ణి సభకి పిలిపించి శిక్షించబోయాడు. పొగలు వెలిగక్కుతూ పెద్ద పెద్ద జ్వాలలతో అగ్ని తన స్వరూపాన్ని చూపించాడు. చూపిస్తే ఆయన భయపడ్డాడు నిషధుడు. అమ్మో, వచ్చినవాడు అగ్నిహోత్రుడు, ఈయన్ని నేను శిక్షించడం ఏమిటి, దిక్పాలకుడు, ఆయన్ని నేను శిక్షించకూడదని వెంటనే ఆయనకి నమస్కారం చేసి క్షమాపణ అభ్యర్థించాడు. అగ్నిహోత్రుడు ప్రసన్నుడై, బ్రాహ్మణుడి కోపం ఎంతసేపు ఉంటుంది తాటాకుమంట, ఆయన వెంటనే ప్రసన్నుడై అన్నాడు. ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఈ పురంబు జయిం జయిం జయింపంగ ఎవ్వరేమి వత్తు రుద్ధతులయ్యి శత్రువరులు వారు దర్పమీది నీచేత దగ్ధులై విహీనులు ఉన్నట్లుగా వరమిమ్ము నాకు.
ఎవరైనా సరే మీరు పరిపాలన చేసేటటువంటి ఈ మాహిష్మతీపురం మీదకి దండయాత్రకు వస్తే నువ్వు మా పలుకున యుద్ధం చేస్తూ ఉండాలి. నువ్వు యుద్ధంలో అగ్నిహోత్రుడు కనపడి శత్రు సైన్యాన్ని కాలుస్తూ ఉండాలి, మాకటువంటి వరం ఇమ్మని అడిగాడు. నిషధునికి వరం ఇచ్చాడు అగ్నిహోత్రుడు, నీ రాజ్యాన్ని నేను కాపు కాస్తాను, కానీ నేను నిన్ను ఒక ఆజ్ఞ చేస్తున్నాను. ఏమి ఆ ఆజ్ఞ అంటే, మీరు ధర్మ సూక్ష్మాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆచారము అనేటటువంటిది ధర్మము అన్న మాటకు అర్థం ఏంటంటే, ధ్రియతేవా జన ఇది ధర్మం, జనుల చేత పట్టుకోబడినది. ధర్మము దేశము కాలము ఈ రెండింటి మీద ఆధారపడుతుంది. అందుకే దేశకాలములకు కట్టుబడి ఉంటుంది తప్ప అన్ని వేళలా ధర్మము ఒకేలా ఉండే అవకాశం ఉండదు. నేను మీతో తరచుగా చెప్తుంటా, ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్నం తినడం ధర్మం, పారణ ధర్మం. అలాగే నా కూతురు ముందు నిలబడితే నాది తండ్రి ధర్మం, నా భార్య ముందు నిలబడితే నాది భర్తృధర్మం, నేను ఇక్కడికి వస్తే సభాధ్యక్షుడిగా నా ధర్మం, నేను నా కార్యాలయానికి వెడితే నాది ఉద్యోగి ధర్మం, ఇక్కడ శివాలయంలో అభిషేకం చేస్తే పైన వస్త్రం లేకుండా అభిషేకం చేస్తారు, అదే ఉత్తర భారతం వెడితే పైన స్వెట్టర్ వేసుకుని అభిషేకం చేస్తారు, అక్కడ ఉన్న దేశంలో పైన చొక్కా బనీను తీసి ఉత్తరీయం తీసి నడువు కట్టుకుని అభిషేకం చేయడం కాలమునందు 365 రోజులు సంభవం అయ్యే విషయం కాదు. ఎక్కడ మనుష్య ఉపాధి నిలబడలేదో అసలు వాతావరణానికి, అక్కడ శాస్త్రం మినహాయింపు కల్పిస్తుంది. అందుకే ధర్మము దేశము మీద కాలము మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ధర్మం మారుతూ ఉంటుంది, ధర్మం అన్ని వేళలా ఒక్కలా ఉండదు. మీరు ఇక్కడ కూర్చునున్నాను, మీకు ఉపన్యాసం చెప్తున్నప్పుడు అగ్రాసనం మీద కూర్చుని ఉండడం నాకు హక్కు, నా ధర్మం. నేను ఈ సభలో ఇలా మాట్లాడుతుండగా మా గురువుగారు కనపడ్డారనుకోండి సభలో, ఉత్తర క్షణంలో నేను ఈ పుస్తకాన్ని విడిచిపెట్టేసి కిందకి దిగి వెళ్ళి మా గురువుగారి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, అప్పుడు అది నా ధర్మం. గురువుగారు సభలో కనపడినా కూడా నేను అలాగే కూర్చుని ఉపన్యాసం చెప్పకూడదు. గురువు పరబ్రహ్మస్వరూపుడు, గురువు కనపడితే తిరిగి నమస్కరించవలసింది, గురువు గురువే. అందుకే ధర్మం మారుతూ ఉంటుంది. భగవంతుని యొక్క సృష్టి ఎందు ఒక్క మాహిష్మతీపురంలో ఉండేటటువంటి స్త్రీల ఎందు ఒక విచిత్రమైనటువంటి లక్షణము ఏర్పడింది. ఈశ్వరుని యొక్క సృష్టిలోనే ఒక చోట చలి ఎక్కువ ఒక చోట వేడి ఎక్కువ ఉన్నట్టే అక్కడ ఉండేటటువంటి స్త్రీలు మనోజరాగిణులు. మనోజుడు అంటే మనసు నుండి పుట్టినటువంటి వాడు, విష్ణువు యొక్క మనసు నుండి పుట్టినవాడు కాబట్టి ఆయనకి మన్మధుడు. వాళ్ళు మన్మధరాగిణులు అంటే చాలా తరచుగా మన్మధ బాణములు పడుతుంటాయి, అందుకని వాళ్ళకి స్వేచ్ఛా విహరిణిలుగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఒక్క పతికి కట్టుబడి ఉండవలసినటువంటి అవసరం వాళ్ళకి ఇవ్వలేదు, ఎందుకంటే అది హింస కిందకు వస్తుంది కాబట్టి వాళ్ళకి మినహాయింపించారు. కాశీలో మంచి శీతాకాలంలో నువ్వు ఇలా అభిషేకం చెయ్యి అని చెప్పి చొక్కా బనీను తీసేసి ఉత్తరీయం నడువు కట్టుకుని అభిషేకం చేయమంటే కొయ్యబారి స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తిని హింస చేసినట్టు ఎలా అవుతుందో, సృష్టి ఎందు ఆ పట్టణంలో స్త్రీల మనసు ఎందు ఆ ధర్మం ఉన్నప్పుడు వాళ్ళని నియంత్రించడం ప్రతిబంధకం అవుతుంది కాబట్టి అధర్మం అవుతుంది. అందుకని నేను సంగమించాను తప్ప నేను ధర్మం వ్యతిరేకం చెయ్యలేదు. నీవు కూడా వాళ్ళని అలా శిక్షించడానికి వీల్లేదు కలిగించి ఈ ఒక్క దేశంలో ఈ ఒక్క పట్టణంలో మాత్రం వాళ్ళ యొక్క స్వేచ్ఛా విహారము వారి పాతివ్రత్యమును బాధించదు, వారికి దోషం అంటదు. కాబట్టి నువ్వు ఈ ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించాలని నిషదునకు ఆజ్ఞ చేశాడు అగ్నిహోత్రుడు. ఆ కారణం చేత ఆ పట్టణం ఒక్కటే మినహాయింపుతో ఉండిపోయింది. అప్పటి నుంచి అగ్నిహోత్రుడు ఆ పట్టణాన్ని పరిపాలించేటటువంటి రాజు పలుపున యుద్ధం చేస్తాడు ఎవరైనా శత్రువులు వస్తే. అగ్నిహోత్రుడు మన పక్షాన ఉండగా మనకేమి లోటు, సహదేవుణ్ణి ఎదిరిస్తే మాత్రం మన ఎలా జయిస్తాడు అని ఆ పరిపాలన చేసేటటువంటి నీలుడనేటటువంటి రాజు సహదేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. వెంటనే సహదేవుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. అగ్ని చుట్టుముట్టింది. అగ్నిహోత్రుడితో యుద్ధం చేయడం సంభవం కాదు, ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన్ని స్తోత్రం చెయ్యాలని వెంటనే స్నానం చేసి దర్భను పరిపించి ఆ దర్భల మీద పడుకున్నాడు. దర్భకి పవిత్రం చేయగలిగినటువంటి శక్తి విశేషంగా వచ్చింది.
దర్భకి ఎందుకు ఆ శక్తి వచ్చింది అంటే, చాలా మంది ఏదో అమృతోత్పాదన సమయంలో ఆ అమృతాపహరణ సమయమునందు కొద్దిగా దాని మీద పడింది ఆ అమృతం, అందుకని వాటికి పవిత్రీకరించగలిగిన శక్తి వచ్చింది అంటారు. కాదు, వేదంలో ఏమనుందంటే నీటికి పవిత్రం చెయ్యగలిగిన శక్తి తనంత తానుగా పరమేశ్వరుడు పెట్టాడు. ఏదైనా ఒక వస్తువు పవిత్రం అవ్వాలి అంటే నీటి స్పర్శ చేత పవిత్రం అవుతుంది. అందుకే చూడండి, పువ్వులు తెచ్చి పూజకు అక్కడ పెట్టుకుంటాం, ఈశ్వరుడి పాదాల మీద వేసే ముందు కాసి నీళ్లు చల్లుతాం. ఎందుకని అంటే ఆ పువ్వులు కోసినప్పుడు ఎలా కోశారో ఆ పువ్వులు తీసుకొచ్చే లోపల ఎంగిలి గాలి తగిలి ఉండి ఉండవచ్చు. తెలియక ఎవరైనా కింద పడిన పువ్వు మళ్ళీ పూజాపాత్రలో పెట్టి ఉండి ఉండవచ్చు అని ఆ పూల మీద కాసి నీళ్లు చిలుపుతారు. దానికి మంత్రం ఉండదు. మంత్రం లేకుండా చల్లినా ఆ నీటి స్పర్శ చేత పువ్వులు మళ్ళీ పవిత్రం అవుతాయి, ఈశ్వరారాధనకు యోగ్యతని పొందుతాయి. అలాగే ఈ వస్తువుకి అశౌచం ఏర్పడింది అని అనుమానం వచ్చింది అనుకోండి, కాసి నీళ్లు చల్లి వస్తువు తీసుకుంటారు. అలాగే మనకి మైల పోవాలి అంటే, మైల ఎందుకు ఏర్పడుతుంది అంటే శరీరమునకు నవరంధ్రములు ఉంటాయి, రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కులు, ఆరు, నోరు, ఏడు, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఈ 9 కాక కొన్ని లక్షల స్వేదరంధ్రములు ఉంటాయి. వీటిలోంచి ఎప్పుడు మలం బయటికి విసర్జింపబడుతూనే ఉంటుంది. ఆ మలం విసర్జింపబడేది నిద్రపోయినప్పుడు ఎక్కువగా విసర్జిస్తుంది శరీరం. ఆ నిద్రపోయి లేచినప్పుడు ఆ మలం ఏర్పడుతుంది. కాబట్టి దేవాలయ ప్రవేశం కానీ పూజామందిర ప్రవేశం కానీ చెయ్యకూడదు. అందుకని స్నానం చేసి వెళ్ళాలి. స్నానం అంటే నీళ్లు పోసుకోవడం. నీటితోటి సంపర్కం ఏర్పడితే శుద్ధి కలుగుతుంది. నీటికి పరమేశ్వరుడు తనంత తానుగా ఆ శక్తినిచ్చాడు. నీట మునిగితే స్నానం చేస్తే మైలపోయింది. ఏదో అశౌచం వస్తుంది, ఎవరో ఇంట్లో పెద్దవాళ్ళు జ్ఞాతులు ఎవరో వెళ్ళిపోతారు, ఏ పెద్ద తండ్రి గారో తాతగారో ఎవరో, మాకు అశౌచం తీరిపోయిందండి వాళ్ళతో అంటారు. అశౌచం తీరిపోయింది అని ఎలా తీరిపోయింది? స్నానంతో తీరిపోతుంది. పుణ్యాహవాచనం చేయించామండి అంటారు. నీటిలోకి మంత్రశక్తి చేత ఆ ఈశ్వరానుగ్రహాన్ని కల్పించి ఆ నీటిని చల్లుతారు. చల్లితే విరిగిపోతుంది అశౌచం అంతా. నీటికి ఆ శక్తి ఉంది. ఒకనొకప్పుడు దేవేంద్రుడు యుద్ధం చేసి తన ప్రతిద్వందిని పడగొట్టాడు. ఆయన నీటిలో పడిపోతున్నాడు. పడిపోతుంటే ఆయన శవం నీటిలో పడుతోందని నీళ్ళకి పవిత్రించగలిగినటువంటి శక్తి నీటిని విడిచి ఒక్క క్షణం పైకి లేచింది. లేచినప్పుడు ఆ నీటి పక్కన దర్భలు పెరిగి ఉన్నాయి. దర్భలంటే గడ్డి పరకలు పెద్ద పెద్ద ఉంటాయి. ఆ దర్భలు ఉన్నాయి. ఇవి ఆ శక్తి వెళ్ళి దర్భల్ని ఆశ్రయించింది. అప్పటి నుంచి ఆ దర్భలకి పవిత్రీకరించగలిగినటువంటి శక్తి వచ్చేసింది. అవి దేన్నైనా పవిత్రంగా ఉంచుతాయి. అందుకని గ్రహణ సమయంలో నిలవ ఉన్న పదార్థాల్లో దర్భ వేస్తారు. పూజా సమయమునందు దర్భాసనం మీద కూర్చోవడం చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి విశేషం. దర్భాసనం మీద కూర్చుని పూజ చేసుకుంటే చాలా పవిత్రమైనటువంటి స్థితి కలిగి దాని వలన మనోలయం అవుతుంది. తొందరగా భగవంతుని యందు మనసు నిలబడుతుంది. భోజనం చేసేటప్పుడు మాత్రం దర్భాసనం వాడకూడదు, నిషిద్ధం. సరే, అందుచేత ఆ అగ్నిహోత్రుడు సైన్యాన్ని చుట్టుముట్టిన కారణం చేత సహదేవుడు స్నానం చేసి దర్భలు పరిపించుకుని దాని మీద పడుకున్నాడు. పడుకుని అతి పవిత్రమైనటువంటి దర్భల మీద పడుకుని ఆయన్ని స్తోత్రం చేశాడు. అగ్ని సూక్తములు అంటారు. ఇవి కాండవవన దహనంలో పక్షులు చేసాయి, మళ్ళీ ఇవి చేసాయి. అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదములు పొటమరించే చోట ఇటువంటి పద్యాలు చదివినా, ఇటువంటి పద్యాలు చదువుతున్నా, అందుకే మహాభారత శ్రవణం చేయడం, మహాభారత ప్రవచనం చేయడం, కనీసం ప్రవచనం చేయకపోయినా మహాభారతాన్ని కనీసం చదవడం అన్నది రావడానికి కారణం ఏమిటి అంటే, ఇటువంటి పద్యాలు ఉంటాయి కాబట్టి వీటిని చదివినంత మాత్రం చేత దేవతలు ప్రసన్నులవుతారు. ప్రసన్నులై అగ్ని ప్రమాదములు నివారింపబడి జనులు సంతోషంగా ఉంటారు. నీతదద్దంబులై నిఖిల వేదంబులు వర్తిల్లు లోక పవనములగుచు పవనంబులలోన పావనుండవనీవ యజ్ఞంబులను నీవ హవ్యవాహ ధర్మనిచ్చుండైన ధర్మజుగావించు క్రతువు భవత్ప్రీతికరము కాదే దానికి విఘ్నంబు తలచుట ధర్మవే వరద వైశ్వానర వాయుమిత్ర అనిన అగ్నిదేవుడతనికి సంప్రీతుడయి
తదీయ సేనక అగ్నిభయము వాచే దాని నిరిగి భక్తుడై నీలుండు కౌరవేంద్రుననుచు కానవచ్చే. ఆ దర్భల మీద పడుకున్నటువంటి ఆ సహదేవుడు అగ్నిహోత్రుణ్ణి అగ్ని సూక్తములతో ప్రార్థన చేశాడు. భట్టారక అయర్ భట్టారక అంటే పూజనీయుడు అని, లలితాపరా భట్టారిక అంటే పూజింపదగిన తల్లి, శృంగార భట్టారక కాళిదాస మహాకవి, క్రోధ భట్టారక దుర్వాసో మహర్షి, నన్నయ్య భట్టు నన్నయ్య భట్టారకుడు పూజింపదగినవాడు. సంస్కృతంలో అంత అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుగు భాషకే గౌరవాన్ని తీసుకొచ్చిన మహాపురుషులు వారు. కాబట్టి ఆయన నీతదర్థంబులై నిఖిల వేదంబులు వర్తిల్లు లోక పవనములగుచు. ఓ అగ్నిహోత్రుడా, వేదముల యొక్క స్వరూపము, వేదములు ఈ లోకానికి అంతటికి అనుగ్రహించడము నీ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఆయనకి జాతవేదుడు అని పేరు. అటువంటి నీ ముఖంగా ఆ హవిస్సులన్నీ ఇస్తే దేవతలకు అద్దుతుంటాయి. స్వధాకారంతో మంత్రం చెప్పి ఇస్తే నీ ముఖంగా పితృదేవతలకు అద్దుతాయి. అసలు వేదము వలన ప్రయోజనమన్నది కలగడానికి కారణం నువ్వే. వేదమే నీ స్వరూపమయ్యున్నది, అంతటి మహానుభావుడవు నువ్వు. పావనంబులలోన పావనుండవు నీవ. ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు అన్నవాటిని లెక్క పెట్టడం మొదలు పెడితే ఎప్పుడూ పవిత్రమైంది ఏదైనా ఉంటే అగ్నిహోత్రం ఒక్కటే. అంత పవిత్రం చెయ్యగలిగినటువంటి నీరు కూడా ఒక్కొక్కచో బురద నీరు అంటారు, ఉప్పనీరు అంటారు. కానీ అగ్ని శవాన్ని కాలుస్తున్నా సరే శవాన్ని కాలుస్తూ పైకి లేచినటువంటి అగ్నిహోత్రం అపవిత్రమేం కాదు, అప్పుడు కూడా అది పవిత్రమే. ఎందుకో తెలుసా, ఎందుకు పవిత్రమో తెలుసా, శవాన్ని కాల్చుతున్న అగ్ని అప్పుడు అది హవిస్సుని తీసుకెడుతోంది. బ్రతికుండగా స్వాహా అంటూ చెరువు అంటారు, ఆ పదార్థాన్ని వేస్తే దేవతలకు ఎలా పట్టుకెడుతుందో. కొడుకు తండ్రి శరీరం పడిపోయిన తర్వాత, తండ్రి మరణించిన తరువాత తండ్రి శరీరాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేస్తాడు చితి మీద పెట్టే ముందు. మా నాన్నగారు బ్రతికున్నంత కాలము నిన్ను ఆరాధించారు, మా నాన్నగారు ఆఖరి ఊపిరి వరకు నిన్ను గౌరవించారు, నిన్ను ప్రార్థన చేశారు, మా నాన్నగారు శరీరం విడిచిపెట్టేశారు. ఈ మా నాన్నగారి శరీరాన్ని పంచభూతాల్లోకి తీసుకెళ్ళిపో, ఇందులో ఉన్న పృథివిని పృథివిలోకి, వాయువుని వాయువులోకి, అగ్నిని అగ్నిలోకి, నీటిని నీటిలోకి, ఆకాశాన్ని ఆకాశంలోకి కలిపి, అలా కలిపేటప్పుడు మా నాన్నగారి శరీరాన్ని కాల్చి కాల్చక, ఉడికించి ఉడికించక, అప్పుడప్పుడు కాల్చి అప్పుడప్పుడు కాల్చక బాధ పెట్టకు సుమా, భగ్గున కాల్చి హవిస్సుని వెంటనే దేవతలకు పట్టుకెళ్ళిచ్చి దాని వలన మా నాన్న కృతార్థుడవుతాడని అగ్నిని ప్రార్థన చేస్తాడు. అగ్నిలో వేయబడిన శవము శవముగా వెయ్యడు కొడుకు, దాన్ని హవిస్సుగా వేస్తాడు. బ్రతికున్నంతకాలం ఆయన హవిస్సు వేశాడు, ఆయన శరీరం పడిపోయాక ఆ శరీరాన్ని హవిస్సుగా మారుస్తాడు కొడుకు. అందుకే దానికి శవదహనం అనరు, అంత్యేష్టి అని పేరు. ఇష్టి అంటే ఇష్టిం దేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరస ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు దశరథ మహారాజు గారు ఋష్యశృంగుడు శ్రీరామాయణంలో. ఇష్టిం దేహం కరిష్యామి, ఇష్టి అంటే కామితార్థములనిస్తుంది. అగ్నిలో హవిస్సుని వేసి కోర్కెలు తీర్చుకునే ప్రక్రియకి ఇష్టి అని పేరు, అంత్యేష్టి. ఇక ఆయన చేసేది ఉండదు, ఇక ఆయన కదలలేడు. అందుకని ఆయననే హవిస్సుగా అగ్నిహోత్రంలో వేస్తాడు. అలా వేసి పంపుతాడు కాబట్టే మా నాన్నగారు మా నాన్నగారని ప్రేమతో చెప్పి అగ్నిహోత్రుని ఎందు వ్రీలుస్తాడు కాబట్టే కొడుకు ఉండాలి అని కోరుకుంటాడు. అది చెయ్యకుండా తండ్రి శరీరం వెళ్ళిపోయిన తరువాత కూడా ఈసులో 3 రోజులు ఉండేటట్టుగా నాకెందుకు వదిలిపెట్టేశాడు. కాబట్టి అటువంటి భ్రష్ట కొడుకులు పుట్టాలని కోరుకోకూడదు. కొడుకు అంటే పక్క నుండి అంత్యేష్టి సంస్కారానికి శరీరం అయిపోయిన తర్వాత అగ్నిహోత్రుడికి అందించిన వాడు కొడుకు, లేనినాడు ఎందుకు ఆ కొడుకు. కాబట్టి పావనంబులలోన పావనుండవు నీవ, అసలు నీకు అపవిత్రంగా ఉన్నావు నువ్వు అని చెప్పడం కుదరదు. అగ్ని దేనిని కాలుస్తుండనివ్వండి అని పవిత్రమే. దీనికి తగిలి ఉంది కాబట్టి ఇప్పుడు అగ్ని అపవిత్రం. అపవిత్ర అగ్ని పవిత్ర అగ్ని లేవు, అగ్ని పవిత్రం. అందుకే
పవిత్రమైన వస్తువులు అన్న వాటిని లెక్క పెడితే మొట్టమొదట చెప్పగలిగినది అగ్ని, తర్వాతే ఇంకేమైనా. అంతటి మహానుభావుడు, అంతటి పవిత్రమైనటువంటి స్వరూపం ఉన్నవాడివి. యజ్ఞంబులను నీవ హవ్యవాహ, ఎవరు ఎక్కడ యజ్ఞం చేసినా నీవే హవ్యవాహనుడవు. హవ్యవాహనుడు అంటే వాహనుడు అంటే పట్టుకెళ్ళేవాడు. హవ్యము అంటే దేవతలు తినేది. దేవతలు తినడానికి హవ్యాన్ని ఇస్తే దాన్ని పట్టుకెళ్ళి దేవతలకి అందించగలిగిన వాడివి నువ్వే. ఇంకా ఎందులో వేసినా అది దేవతలకు అందదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి సుమా మాట. అందుకే అది సూక్తమైంది. మీరు ఇచ్చినది ఏది దేవతలు తినరు. నివేదన చేశారనుకోండి, నివేదన చేస్తే ఈశ్వరుడు కన్ను విప్పి చూస్తాడు ఒకసారి దాన్ని. అసలు ఈశ్వరమూర్తి యొక్క వైభవం దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రధానమైన కారణాల్లో ఒకటి నివేదన రాశి, నివేదనా పదార్థ శౌచం. ఒక దేవాలయంలో ఉండేటటువంటి మూర్తి వైభవం దేని చేత నిలబడుతుందంటే పరమ శౌచంతో మీరు ఆ మూర్తి వైభవానికి తగినంత పదార్థాన్ని ప్రతిరోజు నివేదన చెయ్యాలి. అలా నివేదన చేయకపోతే ఆ దేవాలయం యొక్క ప్రాభవము నిలబడదు. సరే, అది ఇంట్లో పూజ దగ్గర నుంచి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని అంత లోతుగా స్పృశించాలని అనుకోవట్లేదు. కాబట్టి ఆయన దేవతలకందరికీ కూడా పట్టుకెళ్ళి దేవతలు చెయ్యి చాపి పుచ్చుకుని నోట్లో వేసుకోవాలంటే ఒక్కటే ఒక్క ఆధారంతో వెడుతుంది, అగ్నిముఖంగానే వెడుతుంది. యజ్ఞం చేస్తూ హోమం చేయాలి. యజ్ఞమునందు హోమము అంటే అగ్నిహోత్రంలోకి పదార్థాన్ని వేస్తే హోమ ప్రక్రియ అంటారు. ఆ హోమం చేస్తే దాన్ని దేవతలు తింటారు. మిగిలిన సమయాల్లో కన్ను విప్పి చూస్తారంటే, మనం నివేదన చేస్తే, మనం భక్తితో నివేదన చేస్తే వాళ్ళు కళ్ళు విప్పి చూసి ప్రసన్నులవుతారు. వారి చేత చూడబడింది కాబట్టి ప్రసాదం. అందుకే వారు ముందు చూడాలి తప్ప ఇంకొకరు చూడకూడదని చెప్పి బట్ట కప్పి తీసుకెడతారు ప్రసాదం నైవేద్యం చేసేటప్పుడు. తెర వేయడానికి కారణం అది. ఎందుకంటే తెర తీసేసి అక్కడుంచి నైవేద్యం చేస్తే ముందే చూసి బా ఎంత బాగుందో రాశని ఎవడైనా మనసులో అనుకుంటే వాడి చూపుల చేత ఎంగిలవుతోంది కాబట్టి తెర వేసేసి ఈశ్వరుడి ముందు పెట్టి బట్ట తీసి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. అది మర్యాద, శాస్త్ర మర్యాద. కాబట్టి అలా దేవతలకి ఏదైనా పదార్థం తినడానికి అందాలి అంటే నీవు వినా మార్గం లేదు. నీ ఒక్కడవే మార్గం. బలిహరణము అని పెడతారు దేవాలయంలో, పెట్టాలి ప్రతిరోజు. ఏంటి మంగళవాయిద్యంతో పెడతారు. మంగళవాయిద్యం లేకపోతే అథవా ప్రతి గుళ్ళో జేగంట అని ఉంటుంది, ఆ జేగంట ఉండాలి. ఆ జేగంట ముందు ఒకరు వాయిస్తుండగా పదార్థాన్ని తట్టలో పెట్టుకుని దేవాలయానికి ప్రదక్షిణంగా పెడతారు. ఉదయం వెళ్ళి బలిహరణ మంటపాలు ఉంటాయి చిన్న 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 దిమ్మల్లాగా, వాటి మీద పెట్టాలి అన్నం. పెడితే దేవాలయంలో బలిభుక్కులు అంటారు, పక్షులు మొదలైనటువంటివి కూడా వచ్చి ఆ పదార్థాన్ని తినాలి. దేవాలయ వ్యవస్థ ఎందు దేవాలయం మీదనే అందరూ ఆధారపడతారు. ప్రతి వాళ్ళు దేవాలయాన్ని సేవించుకోవడానికి అర్హత కల్పించింది వేదం. ఒక చాకలి ఉన్నాడు, ఈశ్వరుడి బట్టలు ఉతుకుతాడు. ఇంకొకడు ఉన్నాడు, స్వామికి డప్పు కొడతాడు. ఇంకొకడు ఉన్నాడు, స్వామికి కుండలు చేసి పట్టుకొచ్చి ఇస్తాడు అభిషేకం జరిగేటప్పుడు. వేరొకడు ఉన్నాడు, స్వామికి పాత్ర సామాను చేసి ఇస్తాడు. వేరొకరు ఉన్నారు, దేవాలయాన్ని అంతటినీ తుడుస్తారు. ఒక నాట్యం వచ్చిన వారు ఉన్నారు, రాజోపచారంలో నాట్యం చెయ్యాలి. ఒక సంగీతం వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాజోపచారంలో సంగీతం పాడాలి. వ్యాకరణం వచ్చిన వాళ్ళు ఉన్నారు, శివాలయంలో వ్యాకరణ మంటపంలో కూర్చుని శిష్యులకి మడికట్టుకుని వ్యాకరణం చెప్పేవారు పూర్వం. ఒక్క శివాలయంలోనే వ్యాకరణ మంటపం ఉంటుంది, వ్యాకరణం చెప్పాలి. దేవాలయమే అన్నిటికీ ఆధారం. దేవాలయంలోనే ప్రవచన మంటపం ఉంటుంది, అందులోనే సమస్త పురాణేతిహాసములు ప్రవచనం జరుగుతాయి. ఆ ప్రవచనాన్ని విని, ప్రవచనం అంటే ప్రకృష్ట వచనం, మనసు బాగా ఊంచుకునేటట్టుగా సమర్థించి చెప్తారు. చెప్తే మనసు ధర్మమునందు ఊంచుకుంటుంది. సాయంకాలం ప్రవచనం విని పడుకుంటాడు, మరునాడు కార్యాలయానికి పనికి వెళ్ళినప్పుడు ఈ ధర్మాన్ని మనసులో పెట్టుకుని ఏ తప్పు పని చేయకుండా ధర్మానికి కట్టుబడి పనిచేస్తారు. అందుకే దేశానికి కావలసినటువంటి ధర్మం అంతా ఎక్కడ నుంచి ప్రవహించిందంటే దేవాలయాలలో ఉండేటటువంటి ప్రవచన మంటపాలలోంచి ప్రవహించింది. అసలు ప్రవచన మంటపం అనేటటువంటిది ఉండడానికి కావలసినంత ఖాళీ కూడా లేకుండా అంగుళానికి గుడి చప్పున దేవాలయాల్లో కట్టేయడం వచ్చేసిన తర్వాత ప్రవచన మంటపాలన్నవి కొరత పడిపోయాయి.
గట్టిగా ఎక్కడైనా ఏదైనా ఉపన్యాసం జరిగితే ఓ 400 మంది కూర్చోవడానికి చోటు. కనపడిన ప్రతి చోట ఎవడో ఏదో పుణ్యం సంపాదించుకోవాలి, ఓ గుడి కట్టేస్తూ ఉండడం. ఆ గుడి అక్కడ ఉండొచ్చా ఉండకూడదా సంబంధం లేదు కట్టేది. ఓ ఆగమం, ఓ శాస్త్రం ఏం అక్కర్లేదు. ఎవడికి తోచిన గుడి, ఎవడి ఇష్టం వచ్చిన చోట వాడు కట్టేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక దేవాలయానికి ప్రవచన మంటపం ఉండదు, ఒక దేవాలయంలో ఓ ఉత్సవం చేయడానికి అవకాశం ఉండదు, ఓ దేవాలయంలో ప్రదక్షిణం చేయడానికి అవకాశాలు ఉండవు. సరే, వీటన్నిటి వలన ఏమవుతుందంటే దేవాలయం ఉత్సవ నిర్వహణకు అవకాశం లేని స్థితిని పొందుతుంది. ఉత్సవం చేయకపోతే జనుల యొక్క ప్రహృష్టమైనటువంటి స్థితికి భంగం ఏర్పడుతుంది. అప్పుడేమవుతుంది, ఎక్కడ అవైదికంగా చెయ్యాలో అక్కడ చేయవలసి వస్తుంది. మీరు నా మనస్సు పట్టుకోగలిగితే నేను మీకు ఒక మాట చెప్తాను. దేవాలయాలు ఎక్కడా కూడా ప్రవచన మంటపాలు లేవనుకోండి. ప్రవచనం చేయవలసింది ఓ ఆడిటోరియంకి వెళ్ళి ఎక్కడో ప్రవచనం చేశారనుకోండి. తీరా ఆడిటోరియంకి వెళ్ళి ప్రవచనం చేస్తే ఇప్పుడు మీరు కూర్చున్నట్టుగా అందరూ చెప్పులు విప్పి వచ్చి కూర్చోరు, కాళ్ళతో చెప్పులతో వచ్చి కూర్చుని వింటూ ఉంటారు. చెప్పేవాడొక్కడే చెప్పులు విప్పి చెప్పుకుంటూ ఉంటాడు. వాడొక్కడే చెప్పులు విప్పి వేదిక మీద కూర్చుంటాడు. వినేవాళ్లలో ఎవరూ చెప్పులు విప్పారు, ఎందుకంటే చెప్పులు విప్పి పెట్టి రావడానికి అవకాశం అక్కడ ఉండదు. కాబట్టి ఏమైంది, దేవాలయం భర్తీ చేయలేకపోయింది. కాబట్టి అవైదికమైనటువంటి చోట ప్రవచనం చేయవలసి వస్తుంది. అప్పుడు చెప్పులు వేసుకుని వినడం ఏమిటి, అసలు శ్రోతకు అది ఉండవలసిన లక్షణమా? ఓ భగవత్ సంబంధం వినేటప్పుడు ఒక దేవాలయంలో చెప్పులు విప్పి పవిత్రంగా కూర్చుని వినడానికి, ఒక ఆడిటోరియంలో చెప్పులు వేసుకుని కుర్చీలో కూర్చుని వినడానికి తేడా ఉందా లేదా? ఎంత తేడా వస్తుంది వినేటప్పుడు? ఎక్కడుంది పవిత్రమైనటువంటి లక్షణం ఎక్కడుంటుంది? కాబట్టి ఎక్కడ ఏ వ్యవస్థ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఒక దేవాలయ నిర్వహణ జరుగుతోంది అంటే దేవాలయ నిర్వహణ దేవాలయ నిర్వహణగానే ఉండాలంతే. కాబట్టి బలిహరణ మంటపం ఉన్నది అంటే బలిభుక్కులు వచ్చి తింటాయి. యజ్ఞం జరిగింది ప్రతి చోట, ప్రతి దేవాలయంలో జరగాలి. హోమం జరిగితే దేవతలు వస్తూ ఉంటారు, వచ్చి తిని పెడతారు. వాళ్ళకు లక్షణం ఉంటుంది, వాళ్ళు కంటికి కనపడక్కర్లేదు. ఒకప్పుడు కనపడేవారు, రామాయణ కాలంలో దేవతలు కనపడేవారు వచ్చి కూర్చోవడం. ఇప్పుడు వస్తారు, స్వాహాకారం చెప్తే వాళ్ళు వస్తారు తినడానికి. మన కంటికి ఆ శక్తి లేదు, చూడగలిగిన శక్తి, ఎందుకంటే అనుష్ఠాన బలం లేక పోగొట్టుకున్నాం. అలా పోగొట్టుకున్నాం కాబట్టి మనకి తెలియదు. ఒకనొకప్పుడు కంచి పరమాచార్య స్వామి వారు ఒక పాడుపడిపోయినటువంటి దేవాలయంలో ఉంటుండేవారు. ఆయన పాదయాత్రగా వెళ్ళిపోతూ పాడుపడిపోయిన గుళ్ళల్లో ఉంటుండేవారు. ఆయన ఒక పాడుపడిపోయిన దేవాలయంలో ఉన్నారు. నాకు అత్యంత ఆత్మీయులు, చాలా మహానుభావులు, ఆ శ్రీశైలంలో కంచికామ కోటిపీఠ నిర్వాహకులు సముద్రాల కృష్ణమూర్తి గారని, వారు ఆయన్ని దర్శనం చేయడానికి వెళ్ళేటప్పటికీ అంతకుముందే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి స్వామివారు అకస్మాత్తుగా లేచి నిలబడి దండ విన్యాసం అంటారు. దండి సన్యాసి అంటే సత్యదండాన్ని చేతితో పట్టుకున్న వాళ్ళు ఆ దండ సహితంగా నమస్కారం చేస్తారు పెద్దలు కనపడితే. పరమాచార్య ఎవరికీ చేసేవారు కాదు. ఎందుకు చేసేవారు కాదంటే అహంకారం కాదు, అందరూ దండం చేతిలో ఉన్న సన్యాసికి చెయ్యాలి. దండం చేతిలో ఉన్న సన్యాసి ఎవరికి చెయ్యాలి అంటే ఎక్కువ చాతుర్మాస్యాలు చేసిన వాడికి ఈయన చెయ్యాలి. పరమాచార్య 13వ ఏట సన్యసించారు, 100 సంవత్సరములు జీవించారు. అంటే వారు 87 చాతుర్మాస్యములు చేశారు. వారితో సమానంగా చాతుర్మాస్యములు చేసిన సన్యాసి లేరు ఆ రోజుల్లో. అందుకని ఆయనకి ఆయన నమస్కరించవలసిన వాడు లేడు. అకస్మాత్తుగా ఆయన లేచి నిలబడి దండ విన్యాసం చేసి నేల మీద పెట్టి నమస్కారం చేశారు. ఎవరికి తెలియలేదు ఎవరికి చేశారు, ఎవరు లేరుగా, ఎందుకు చేస్తున్నారు ఇక్కడ అనుకున్నారు. తర్వాత అడిగారు ఎవరికి చేశారు. సాధారణంగా ఆయన చెప్పేవారు కాదు, స్వామి హనుమ వచ్చారు అన్నారు. ఆయనకి కనపడ్డారు, ఆయన దర్శనం చేసేవారు, ఆయనకి తెలిసేది. ఆయన యొక్క అనుష్ఠాన శక్తి, ఆయన ధర్మం అటువంటిది. వారిని మహారాష్ట్రలో పల్లకీలో తీసుకెళ్తున్నారు. ఆ పల్లకీ మోసేటప్పుడు కూడా తల్లి కామాక్షి అంటూ మొయ్యాలి. ఆ పల్లకీ వెళ్ళిపోతుంటే రెండు పక్కల తలుపులు వేసేశారు. ఆయన అకస్మాత్తుగా తలుపు తీసి బోయిని పిలిచి పల్లకీ ఆపచేయమన్నారు. ఆపారు, వారి కిందకి దిగిపోయి పల్లకీ పట్టుకు రండి, బహుశా ఈ వీధి మనం దాటిపోయే వరకు నేను పల్లకీ ఎక్కను. ఈ వీధిలో ఎక్కడో ఎవరో ఒక మహాత్ముడి జననం జరిగింది అని నడుస్తున్నారు.
ఏమిటి అకస్మాత్తుగా ఇలా దిగిపోయారని ఆయన చుట్టూ ఉన్న అంతేవాసుల్లో కొంతమంది ఒక్కొక్క ఇంట్లో అడుగుతూ వెళుతున్నారు, ఇక్కడ ఎవరు పుట్టారు, ఇక్కడ ఎవరు పుట్టారు. ఒక ఇంట ఛత్రపతి శివాజీ పుట్టిన ఇల్లు. ఆ ప్రాంతం మీదుగా పరమాచార్య ఇప్పుడు వెళ్ళాల. ఎలా తెలిసింది ఆయనకి? అది వారి అనుష్ఠాన బలం. ఎక్కడ అనుష్ఠాన బలం ఉందో అక్కడ ఆ దివ్య చిచ్చు ఉంటుంది. ఆ అనుష్ఠాన బలం లేని చోట ఆ దివ్య చిచ్చు ఎలా ఉంటుంది? ఎలా కనపడతారు దేవతలు? కనపడమంటే కనపడరు. కానీ దేవతలు వస్తారు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు వస్తే కోరిక తీరుస్తారు. వాళ్ళు ఏదో ఒక కోరిక తీర్చకుండా వెళ్ళరు. హోమం జరుగుతుంటే అందుకే యాగశాలకు ప్రదక్షిణం చేస్తారు, దేవతలకు ప్రదక్షిణం అవుతుంది. ఆ హోమ ప్రక్రియ అంత గొప్పది. ఆ హోమం ఎక్కడ జరిగిందో అక్కడ దేవతలు వస్తారు అన్నం తినడానికి. అది పట్టుకెళ్ళడానికి అధికారం ఇంకెవ్వరికీ లేదు. బలిహరణ మంటపం మీద పెడితే బలిభక్తులు తింటాయి, నైవేద్యం పెడితే ఈశ్వరుడు కంటితో చూస్తాడు, హోమం చేస్తే దేవతలు వచ్చి కూర్చుకుంటారు. ఒక్క హోమ ప్రక్రియలోనే దేవతలు తింటారు. అలా తినేటప్పుడు అగ్ని ఒక్కడే పట్టుకెడతాడు తప్ప పంచభూతములలో ఇంకా ఏదీ కూడా దేవతలకు పట్టుకెళ్ళడానికి సాధనము కాదు. నీటిలో వేస్తే దేవతలు తినరు, పృథివీ మీద వేస్తే తినరు, వాయువులో వేస్తే తినరు, ఆకాశమునందు తినరు, అగ్నిముఖంగా తింటారు. కాబట్టి యజ్ఞంబులను నీవ హవ్యవాహ, యజ్ఞముల యందు నువ్వే హవ్యవాహనుడివి. ధర్మమిచ్చుండైన ధర్మజు కావించు క్రతువు భవత్ ప్రీతికరము కాదే. నేను ఎందుకు వచ్చాను? నాకు ఈ నీలుడితో యుద్ధం చేసి ఓడించడం నా కోరిక కాదు. ధర్మరాజు గారు రాజసూయం చేస్తున్నాడు, మీరు ధనరాశులు చెల్లించండి అన్నారు. కానీ ఆయన తిరస్కరించి యుద్ధానికి వచ్చాడు. ధర్మరాజు గారు చేస్తున్నటువంటి రాజసూయ మహాయాగమునందు ఎన్నో హవిస్సులు ఇవ్వబడతాయి, ఎందరో దేవతలకు ఆహారము సమకూర్పబడుతుంది. అంత పెద్ద క్రతువు జరుగుతుంటే హవ్యవాహనుడమైనటువంటి నువ్వు ప్రీతి పొందవద్దా? నువ్వు సహకరించవద్దా? నువ్వే ఈ సైన్యాన్ని కాల్ చేస్తే వేదాన్ని నిలబెట్టేదెవరు? అగ్నికార్యాన్ని నిలబెట్టేదెవరు? యజ్ఞయాగాదులను రక్షించేదెవరు? రక్షించవలసిన నువ్వు సైన్యాన్ని భక్షించేస్తావా? కాబట్టి ధర్మనిచ్చుండైన ధర్మజుగావించు క్రతువు భవత్ ప్రీతికరము కాదే. దానికి విఘ్నంబు తలచుట ధర్మమే. వరద వైశ్వానర వాయుమిత్ర, ఓ వరదుడా, వరములిచ్చేవాడా, వైశ్వానరుడా, వాయుమిత్ర, వాయువునకు మిత్రుడైనటువంటి వాడా, అంటే మా అన్నయ్య అయినటువంటి భీమసేనుడి తండ్రి గారికి స్నేహితుడు కనుక నాకు కూడా మా తండ్రి గారి యొక్క స్నేహితుడితో సమానమైన వాడా, కాబట్టి నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా అనినా అగ్నిదేవుడు తనకి సంప్రీతుడయి వెంటనే అగ్ని సంతోషించాడు. అందుకే సూక్త పఠనము చేత సంతోషిస్తారు దేవత. వారి సమగ్ర స్వరూపావిష్కారము జరుగుతుంది కాబట్టి. అందుకే మనం ఏ దేవతని ఆరాధిస్తున్నామో ఆ దేవతాపరమైనటువంటి సూక్తంతోనే చేస్తాం. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, నీలా సూక్తం, మన్యు సూక్తం, రుద్రసూక్తం, భూసూక్తం, ఆ సూక్తమును ఉపయోగిస్తారు. ఆ సూక్త సూక్తం బాగుగా చెప్పబడినది, అంతకన్నా ఇంకెవరూ చెప్పలేరు, ఋషి చెప్పాడు. కాబట్టి ఆ సూక్తమును పఠిస్తే దేవతలు ఎంతో ప్రసన్నులవుతారు. కాబట్టి అటువంటి వాడివి నా సైన్యానికి అగ్ని భయాన్ని తగ్గించమని అడిగారు. వెంటనే అగ్నిహోత్రుడు చల్లపడి సంప్రీతుడై వెనక్కి వెళ్ళిపోయాడు. నీలుడు చూశాడు, అబ్బో అగ్నిహోత్రుడే ప్రసన్నుడైన నాడు, ఈయనతో యుద్ధం చేయడం నాకు సాధ్యం అవుతుందా? సాధ్యం అవదని గబగబా వచ్చి సహదేవుణ్ణి అత్యంత ప్రీతితో ఆహ్వానించి ఆదరించి అనేకమైనటువంటి మణిమాణ్యాలనిచ్చి పంపించాడు. సహదేవుడు అలా బయలుదేరి తర్వాత దక్షిణ దిక్కున ఉన్నటువంటి సౌరాష్ట్ర, రుక్మి, భీష్మక, శోత్పాదక, దండక, నిషాద, పురుషాద, ఏకపాద, కాలముఖ, కర్ణ ప్రావరణలు, రామశైల, కోలశైల, తామ్రదీప, పాండ్య, కేరళ, కళింగ, ద్రవిడ, యవన, కరహాటక రాజుల్ని ఓడించి చిట్ట చివర సముద్ర తీరం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సముద్రంలో ఉంది కాంచనలంక, కాంచనలంకాధిపతి అయినటువంటి విభీషణుని ఉద్దేశించి ప్రకటించాడు. ధర్మరాజు గారు రాజసూయం చేస్తున్నాడు, నువ్వు కూడా రత్నరాసుని బలిచింది. చిరంజీవి కనుక ఆ లంకాపట్టణ పరిపాలితుడైనటువంటి విభీషణుడు కూడా సహదేవుడికి అనేకమైనటువంటి కానుకలు పంపించాడు. ఈ కానుకలన్నిటితోటి కలిసి సహదేవుడు దక్షిణ దిక్కునంతటినీ జయించినటువంటి వాడై సంతోషంగా తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత నకులుడు పశ్చిమ దిక్కుకు బయలుదేరాడు. మహితక దేశాన్ని మరు, మాళవ, బర్బర, కర్బర, శైరీషక, దాశారణ, పుష్కరాణ్య,
సరస్వతి సింధు నదీ తీరాల రాజ్యాలను పంచనద అమర పర్వతమాసులను గెలిచి శ్రీకృష్ణుడు తన శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో పశ్చిమ దిక్కున ఉన్నాడు కాబట్టి ఆ ద్వారపతిలో శ్రీకృష్ణుడికి తన రాకను తెలిపి ఆయన యొక్క ప్రీతిని పొంది మేనమామ మద్రపతి అయినటువంటి శల్యుణ్ణి చూసి శల్యుని యొక్క గౌరవాన్ని పొంది అక్కడి నుంచి తిరిగి ఆ దిక్కునంతటినీ జయించి వచ్చాడు. అక్కడతో ఉత్తర దిక్కుకెళ్ళినటువంటి అర్జునుడు, తూర్పు దిక్కుకెళ్ళినటువంటి భీమసేనుడు, దక్షిణ దిక్కుకెళ్ళిన సహదేవుడు, పశ్చిమ దిక్కుకెళ్ళినటువంటి నకులుడు, నాలుగు దిక్కుల ఉన్నటువంటి సమస్త సామ్రాజ్యములను గెలిచి ఈ భూమండలానికి అంతటికీ కూడా సార్వభౌముడు ధర్మరాజే అన్న స్థితిని కల్పించి వచ్చారు. ఇప్పుడు తాను ఇన్ని రాజ్యములను గెలిచాడు కనుక పరమ సంతోషంగా ఆ రాజసూయ మహాయాగం చెయ్యడానికి ఆయన ఎంతో సంతోషంగా ప్రారంభం చేసి శ్రీకృష్ణ పరమాత్మకి కబురు చేశారు. రాజసూయ మహాయాగం ప్రారంభమవుతోంది, మీరు ఇచ్చేయవలసింది. శ్రీకృష్ణుడు వచ్చాడు, కూర్చోపెట్టాడు. ఆయన్ని కూర్చోపెట్టి పూజ చేసి నీ యొక్క అండదండల వలన ఈ సమస్త రాజ్యములను గెలిచాను తప్ప నీవు పక్కన లేకపోతే, నీ అండ లేకపోతే ఇవాళ ఈ భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరినీ గెలవడం మాకు సాధ్యమా కృష్ణ? ఇది భగవద్భక్తి అన్న మాటకు అర్థం. సాధారణంగా భక్తి ఉన్నది, భక్తి లేదు. మీరు నన్ను క్షమించగలిగితే ఒక్క మాట చెప్తా, రెండు కారణముల చేత తెలిసిపోతుంది. ఒకటి, పూజ చేసేటప్పుడు తెలిసిపోతుంది వీడు భక్తిగా చేస్తాడా యాంత్రికంగా చేస్తాడా, తెలుస్తుంది మనసులో భక్తి ఉన్నదా. రెండవది, నీకు ఏదైనా పరమోత్కృష్టమైన సంతోషకరమైన విషయం జరిగినప్పుడు తెలిసిపోతుంది మీకు భక్తి ఉన్నదా లేదా. మీకు అంటే నన్ను కూడా కలిపించమండి, సభలో మిమ్మల్ని ఉద్దేశించి ఒకరిని ఉద్దేశించి మాట్లాడతాం కాబట్టి నువ్వు మీరు అన్న మాటలు వస్తాయి. అంతేగాని నేను పండిపోయిన వాడిని, మీరేదో పచ్చికాయే అని నా ఉద్దేశ్యం కాదు. ఈ సభలో అందరిలో పచ్చికాయ ఎవరు అంటే బహుశా నేనే అయ్యి ఉంటానేమో కూడా. కాబట్టి కలియుగం కదూ, అందుకే పెద్దపీట మీద నేను కూర్చున్నాను. కాకపోతే మీరు తక్కువని నా ఉద్దేశ్యం కాదు చెప్పేటప్పుడు. అలా అయితే పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అని ఎందుకు మొదలు పెడతాను? ఆ గౌరవం లేని నాడు. కాబట్టి అది చూడండి, లోకంలో ఏదైనా ఒక అత్యంత ప్రధానమైన కార్యం మీద వెడుతున్నప్పుడు భగవంతుడికి నమస్కారం చేస్తాడు. ఈశ్వర తప్పకుండా నాకు మేలు జరిగేటట్టు చూడు అంటాడు. ఈశ్వర అనుకోని కాలంలో నిప్పులు వచ్చాయి, 9 నెలలు నిండాక రావలసిన నొప్పులు నా కూతురికి 7వ నెల పూర్తవగానే వచ్చాయి. లోపల శిశువులు ఎలా ఉంటారో ఏమో ఎన్నో ఆశలు పెట్టుకుంది పిచ్చి తల్లి. పరమేశ్వర ఎలా అయినా రక్షించి ఆ పిల్లల్ని కాపాడు సుమా అని నమస్కారం చేస్తాడు. వెళ్ళి కూర్చున్నాడు, కూతురు ఎక్కడో ఉంది ఆ ప్రసవం నొప్పులు పడుతూ గదిలో. పరిగెత్తుకొచ్చి ఎవరో చెప్పారు, అయ్యా మనవడు మనవరాలు పుట్టారు, తాతగారు అయ్యారు, చాలా సంతోషం అన్నారు. మనవడు మనవరాలు అయ్యారు, తాతగారు అయ్యారు అని చెప్పగానే కూడా లోపల పరమేశ్వరుడు జ్ఞాపకం వచ్చి నమస్కరించగలవా? ఈశ్వర నన్ను కరుణించారు, ఏ వార్త వినాలో అని బెంగపెట్టుకున్నాను, అయ్యో వీడు ఏడుస్తాడని. నేను ఏ అర్హత లేనివాడినైనా వీడు ఏడిస్తే మళ్ళీ నేనే కళ్ళు తుడవాలని నన్ను అనుగ్రహించి క్షేమంగా మనవల్ని ఇచ్చారా, పరాత్పరా మీకు ఒక నమస్కారం అని నువ్వు అనగలవా? అలా నువ్వు అనగలిగితే పైకి అనక్కర్లేదు. మంచి మాట వినగానే పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. ఆ కష్టంలో రావడం గొప్ప కాదు, గుర్తొస్తాడు, గుర్తొచ్చి తీరుతాడు. కానీ సుఖమునందు సంతోషమునందు ఈశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. వచ్చి మొదటి నమస్కారం ఆయనకి చేయగలవా? ఏదైనా ఒక మంచి మాట వినగానే పూజామందిరంలోకి వెళ్ళి ఆయనతో పంచుకోగలవా? మీ అనుగ్రహమే ఇదంతా ఈశ్వర, మీ అనుగ్రహం లేని నాడు నాకు ఈ ఆనందం ఎక్కడిది అనగలవా? అలా అనగలిగితే నీకు ఈశ్వరుడు ఉన్నాడు, విగ్రహం కాదు. ఆయనకు కావలసింది అదొక్కటే. యోమే భక్త్యా ప్రయచ్చతి, ఆ అనుబంధం ఉంటే చాలా ఆయన ఎంతో మురిసిపోతాడు. తండ్రికి 80 ఏళ్ళు వచ్చేసాయి, ఎక్కడో కూర్చుని ఉంటాడు. తండ్రి ఏం చేయగలడు, ఆయన ఏం చేయలేడు. కొడుకు కూతురుకి మనవరాలకి మంచి సంబంధం కుదిరింది. పరుగు పరుగున వెళ్ళి నాన్నగారండి రెండు కాళ్ళ మీద పడిపోయి నాన్నగారికి నమస్కారం పెట్టి, నాన్నగారు మీరు చేసిన పూజలండి, మీ భక్తి అండి, మీ మనవరాలను అనుగ్రహించి మంచి సంబంధం కుదిరింది, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. మొట్టమొదట మీకే చెప్దామని వచ్చాను నాన్నగారు, మీ ఆశీర్వచనం లేని నాడు మన వంశంలో ఇవన్నీ ఎలా దొరుకుతాయి అని తండ్రి కాళ్ళు పట్టుకు నమస్కరించాడు. ఏమి ఇవ్వాలి తండ్రికి? ఒరే మనవరాలు పెళ్లి కుదిరింది, నాకు పట్టుపంచ పట్టరా అంటాడా తండ్రి? ఏమి కొడుకురా,
ఎంత పరిగెత్తుకొచ్చి ముందు నాకు చెప్పాడు రా చాలంటే. అందరికీ చెప్తుంటే పెద్ద ఆయనకి వినపడి, ఏమిట్రా అందరూ సంతోషంగా చెప్పుకున్నారు, ఏమైంది చెప్తాను నేను ఉండండి మీరు అలాగా కాసేపు అన్నాడు అనుకోండి, ఎవరో చెప్తారు మీ మనవరాలు పెళ్లి కుదిరిందండి తాతగారు, పాపం సంతోషిస్తాడు కానీ మనసు ఎంత కలుక్కుమంటుంది. భగవద్భక్తి కూడా అంతే, భక్తి అనుబంధం అంతే. భక్తి అంటే అదేదో పెద్ద సిద్ధాంతం అనుకోకండి, భక్తి అంటే అనుబంధం, ఈశ్వరుడితో ఉన్న అనుబంధం. నీవు ఏదైనా ఈశ్వరుడితో మాట్లాడి చెప్పగలవా, సంతోషమునందు దుఃఖమునందు కూడా. అది చిట్ట చివరికి ఏ స్థాయిలో ఉండాలంటే తలుపు సందులో వేలు పడినప్పుడు కూడా ఈశ్వర అనగలవా. అలా అనడం అలవాటు అయిపోతే ప్రాణోత్క్రమణమునందు కూడా అదే వస్తుంది కాదు. సాధనమున పనులు సమకూరు ధరలోన, అది ధర్మరాజు గారి భక్తి. అందుకు భారతం చదువుకోవాలి. ఈ నాలుగు దిక్కుల ఉన్న రాజ్యాలు గెలిచాడు, గెలిచి ఇప్పుడు మనకంత సుకరం అయిపోయింది కృష్ణ, ఇంకేం ఎదురులేదు మొదలుపెట్టేస్తున్నాను అని కూడా అనొచ్చు. అలా అనలేదు, తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆయనకి నమస్కారం చేసి చేతులు కట్టుకు నిలబడి, కృష్ణ నీ అనుగ్రహం లేనినాడు ఇది సాధ్యమా అని అడిగాడు. అది భక్తి అన్నమాటకు అర్థం. ఎంత పూజా పదార్థాన్ని మీరు వినియోగించారన్నది కాదు, మీ మనస్సు ఎంత ప్రహృష్టమై ఉన్నదన్నది ప్రధానం. అందుకే నేను మీతో మనవి చేసి ఆ పూజలో తెలిసిపోతుంది అని. శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటాడు. ఎన్ని మాటలు విడిచిపెడతాడు నీళ్ళు, ఒక్క మాట పోస్తాడు. నిజంగా నువ్వు ఆచమనీయం ఆయనకి ఇచ్చింది నిజమైతే, నువ్వు ఆచమనీయం తీసుకున్నప్పుడు మూడు మాటలు పుచ్చుకున్నావా, ఏ ఈశ్వరుడు పుచ్చుకోడా ఆయనకి మూడు మాటలు ఇవ్వాలిగా. మూడు మాటలు ఇచ్చేటప్పుడు ఇలా 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 అంటే నువ్వు తీసుకోగలవా, ఒకసారి గుటక వేసి కంఠాన్ని దాటితే తప్ప ఆచమనంలో మళ్ళీ పుచ్చుకోకూడదు. మరి నీకు ఇలా చేతిలో పోసుకుని ఇక్కడ పెట్టుకుని చప్పుడు లేకుండా గుటక వేయడానికి కొంత సమయం పడితే ఈశ్వరుడికి కూడా పుచ్చుకోవడానికి కొంత సమయం పడుతుందా. మరి నువ్వు ఉద్ధరణితో నీళ్లు విడిచిపెట్టేటప్పుడు ఒకసారి విడిచిపెట్టిన దానికి రెండవసారి విడిచిపెట్టిన దానికి మధ్యలో ఆ సమయాన్ని పరిపాలన చెయ్యాలా, అది లేనినాడు ఏం పూజ చేసినట్లు. మనసు ఎక్కడ నిలబడింది, నాలుగు చెప్తోంది కర్మేంద్రియం చెయ్యి చేసింది, ఈశ్వరుడు అన్నాడు నాకెందుకు అన్నాడు. ఆ ఉద్ధరిణి నేను, నీ సప్తధాతువులు నేను, ఆ నీళ్లు నేను, అన్నీ నేనే, అన్నీ నేనైనా నీ మనసు పెడితే నేను పుచ్చుకుంటా. నేను లేనివాడను కాను, కాఠిన్యము లేనివాడను, నాదని నేను అహంకరించను, నువ్వు సంతోషంగా ఇస్తే నేను పుచ్చుకుంటా. అది అనుబంధం అన్నమాటకు అర్థం. అందుకే పూజ అనగా అనుబంధ సంస్మరణము. ఆ ప్రేమతో చేసేది పూజ తప్ప ఆ ప్రేమ లేకుండా చేసేది యాంత్రికము. అది ఒక తంతు అంటారు. తంతు అంటే మనసు అక్కడ ఉండదు, చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటారు. ఏదో ఆయన తంతు చేశారండి అంటారు. కాబట్టి చాలా చోట్ల జరిగేటటువంటి పూజలన్నీ తంతులే. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం అంటారు. సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ వ్రత మంటపం కన్నా పైకి ఎవరైనా కూర్చోవచ్చా, ఆయనకన్నా పైకి ఎలా కూర్చుంటావు, కింద కూర్చోవాలి ఆయనకన్నా. ఆ వచ్చిన వాళ్ళందరూ కుర్చీల్లో కూర్చుంటే అది వ్రతం ఎలా అవుతుంది, ఆయన అవమానించడం అవుతుంది. అంత నీకు మోకాళ్ళ నొప్పులైతే గడప అవతల కూర్చో, మంత్రం వినపడుతోందిగా. అక్కడి నువ్వు కుర్చీకి కూర్చోవడం ఎందుకు నీ పెదరికం, కూర్చుంటే కింద కూర్చోలేకపోతే గడప అవతల కుర్చీలో కూర్చో. తగుదునమ్మ అని నవగ్రహ మంటపం అష్టదిక్పాలకులు సత్యనారాయణ స్వామి ఇంతమందిని పిలిస్తే వీడొక్కడు కూర్చీ. నీకు గౌరవం భక్తి ఉంటే ఇంతమంది వస్తున్నారండి పెద్దవాళ్ళు కూర్చీ ఎందుకండి, నేను గడప అవతల కూర్చుంటే ఆ దోషం రాదు అని గడప అవతల కూర్చో. నిజంగా కూర్చోలేకపోతే దోషమేం లేదు అప్పుడు. తిని అక్కడ ఎందుకు మంటపం పక్కన, మంటపం పక్కన కూర్చుంటారు. పెళ్లి జరిగేటప్పుడు చూడండి సర్వమంగళాదేవతని పిలిచి కొబ్బరి బొండం మీద మంగళసూత్రాన్ని పెట్టి పూజ చేస్తుంటారు. దిక్కుమాల కాల్చిన పెద్దరికం ఒంటికి వయసు వచ్చిందని చెప్పులు వేసుకుని పెద్దవాళ్ళు కుర్చీలు వేసుకుని కూర్చుంటారు అక్కడ. ఎందుకది, ఏం కనపడకపోతే, నువ్వు చూడకపోతే కాలిపోయింది అక్కడ కక్రతు, నువ్వు చూడకపోతే వచ్చిన నష్టమేమిటి. సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తుంటే చెప్పులు వేసి కూర్చుంటావా, అదే నీ పెద్దరికం. ఎందుకు నువ్వు పీటల మీద అక్కడ చెప్పులు వేసుకుని సెల్ ఫోన్లు పట్టుకుని ఫోటోలా, జరుగుతున్నది సర్వమంగళాదేవత యొక్క పూజ. ఆ పిల్ల జీవితం దాని మీద ఆధారపడిందా, ఆ మంగళసూత్రం ఉంటే కదా ఆ పిల్ల గౌరవం, ఆమె బతుకంతా దాని మీద ఆధారపడిందా. ఏ కనీసం నీకు భక్తి లేకపోతే దయ లేదు ఆ పిల్ల మీద, కారుణ్యం ఉండద్దు ఆ పిల్ల చల్లగా ఉండాలని. చెప్పులు ఇప్పి వేదిక మీదకి వెళ్ళలేవు, పోనీ నువ్వు అంత కూర్చోలేకపోతే కింద కూర్చోవచ్చుట ఎందుకు వేదిక మీద. అసలు పెళ్లిలో వేదిక మీద కూర్చోబెట్టకపోతే అమ్మ బాబోయ్ పెద్దరికం ఇంకేమో ఉన్నట్టే, కాబట్టి అక్కడే కూర్చోవాలి కుర్చీలు వేసుకొని.
కింద కూర్చోకూడదు. క్రతువు చక్కగా చూడడం, అక్షతలు వేయడం. కూర్చుని చూద్దాం అనుకున్న కన్నా పేరాశ ఇంకొకటి లేదు పెళ్లిలో. ఏమీ కనపడదు. చుట్టూ ఉన్నవాళ్ళు సెల్ ఫోన్లట్టు నించుంటారు. వీడికి ఏం కనపడతాయంటే ఫోటోలు తీసుకునేవాడి పృష్ఠభాగాలు కనపడుతుంటాయి. శ్రద్ధలేని స్థితి. ఎక్కడి నుంచి వస్తాయి ఫలితాలు? ఫలితాలు రమ్మంటే రావు. సాశ్రద్ధా గణితా సిద్ధి యా వస్తుపలభ్యతే. కాబట్టి నేను భారతం చెప్పట్లేదు అనుకోకండి, భారతమే చెప్తున్నాను. కాబట్టి ధర్మరాజు గారు శ్రీకృష్ణ భగవాను ఎందు అంత ఆదర బుద్ధి చూపించాడంటే కృష్ణుడు కొరగట్లేదు, ధర్మరాజు కొరుగుతోంది. నీ మనసుని బట్టి, నీ అధ్యవసాయాన్ని బట్టి, నీ మనసుకి ఉన్నటువంటి పరిపక్వతని బట్టి భగవద్ అనుగ్రహము ప్రసరిస్తుంది. కాబట్టి ఇప్పుడు కృష్ణ భగవాను కూర్చోపెట్టి ఆయనని పరమ పూజనీయంగా మాట్లాడితే కృష్ణుడు అన్నాడు, పూజ్యుడ వెల్ల వంశముల భూపతులందును ధర్మ నిర్మల ప్రాజ్య విభూతి నద్ది విజపాలకు అట్టిడా నీకయొప్పే సామ్రాజ్యము దైవ సంపదయో మానుష సంపద పేర్మికావునన్ యాజ్యుడవిపుడు నీవు భారతాన్వయ భూషణ ధర్మనందన. ఓ ధర్మనందన, నువ్వు భారతాన్వయ భూషణ. ఆ కౌరవంశంలో జన్మించినటువంటి వాళ్ళందరిలోకి కూడా చాలా విశేషమైనటువంటి కీర్తి పొందినటువంటి వాడా. పూజ్యుడ వెల్లవంశముల భూపతులందును అన్ని వంశాలలో పుట్టినటువంటి రాజులలోకెల్లా పూజనీయుడైనటువంటి వాడా. ధర్మ నిర్మల ప్రాజ్య విభూతిన దివిజపాలకు నట్టిడ నీక యొప్పే. దేవేంద్రుడు దేవతలందరికీ ప్రభువై ఉన్నటువంటి ఆ స్థితి కన్నా కూడా ఇప్పుడు సార్వభౌమ పదమునందు కూర్చుని సమస్త రాజరాజన్యులను గెలిచినటువంటి నీ గొప్పతనం చాలా విశేషమైనది కదా. సామ్రాజ్యము దైవ సంపదయు మనుష సంపద పేర్మికావునన్, ఇది మనిషికి ఉండవలసింది. ఎందుకు రాజసూయం జరుగుతుందో చెప్తున్నాడు. సామ్రాజ్యము, ఇప్పుడు నీకు సామ్రాజ్యం యావద్ధరణి నీది. దైవ సంపదయు, ఇన్ని ఉండి చేద్దామన్నా దైవానుగ్రహం ఉండాలి, నీకు దైవానుగ్రహం ఉంది. మనుష సంపద, కావలసినంత మనుష్య సంపద నీకుంది. పేర్మి కావునన్, మిక్కుటంగా ఉన్నాయి కాబట్టి యాజ్యుడవిపుడు, ఇప్పుడు నువ్వు యజ్ఞం చేయడానికి అర్హత పొంది ఉన్నవాడు. ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసినప్పుడు ఈ పద్యాన్ని తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. యజ్ఞశాల వేసేసాం, కావలసిన సంభారాలన్నీ తీసుకొచ్చేసాం, మేమిప్పుడు యజ్ఞం చేసేస్తున్నాం అనేటటువంటి అతిశయం కాదు. మూడవది ప్రధానం దైవ సంపద. ఆ యాగం చక్కగా జరగాలి అంటే ఉండవలసినది దైవానుగ్రహం. దైవానుగ్రహాన్ని పొందడానికి ఒకే ఒక్క మార్గం, ఇలా వినయంతో తల ఉంచి చిత్తశుద్ధితో పరమేశ్వరుడికి నమస్కారం చేయడం. ఆ మూడు ఉన్న చోట యాగం జరుగుతుంది. యాగం ఎక్కడ జరిగిందో అక్కడ యాగ నిర్వాహకులకే కాదు సమస్త జనావళికి లాభం చేకూరు. దేవతలందరూ వచ్చి పెడతారు కాబట్టి ఆ ఊరు చల్లగా ఉంటుంది. ఎంతమంది ప్రదక్షిణం చేశారో అంతమందికి అదృష్టం పడుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు చక్కగా ఈ యాగాన్ని నిర్వర్తించు అన్నాడు కృష్ణ పరమాత్మ. ధర్మరాజు గారు అన్నాడు, పంపందకు తగదని శంకింపక నీకిష్టమైన కృత్యముల నియోగింపము నన్ను భవద్గుణ సంపత్ ప్రమణుల సమస్త జనుల జనీష. జనీష, నువ్వయ్యా జనులకందరకు ఈశ్వరుడివి. ఓ కృష్ణ, నేను ఈ యాగం ప్రారంభం చేసే ముందు ఒక్క ప్రార్థన చేస్తున్నాను. పంపందగు తగదని శంకింపక, ధర్మరాజు గారిని పిలిచి ఈ పని ఇలా చెయ్యి అలా చెయ్యొద్దు అని చెప్తే బాగుంటుందా అని అనుకో కుసుమ. నేను చెయ్యకూడని పని చెయ్యొద్దని ఎలా చెప్తావో, నీ చెయ్యవలసిన పని చెయ్యనప్పుడు అది చెయ్యి అని చెప్పడంలో కూడా ఉపేక్షించకు సుమా. అది పైకి చూసే వాళ్ళందరికీ అలాంటి పని చెప్పచ్చండి ఆయనకి, ఏంటంటే అలాంటి పని చెప్తున్నారు అని వాళ్ళు అనుకుంటారేమో. కృష్ణ, నేను అనుకోనని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావలసింది ఏమిటో తెలుసా, నువ్వు చెప్పిన పని చేయడం. నువ్వు చెప్పిన పని ఏది అన్నదాన్ని నేను విచారణ చెయ్యను కృష్ణ. ఇది పెద్దల ఎడల ఉండవలసిన గౌరవం. ఇంట్లో ఏదో ఒక మంగళకార్యం చేస్తున్నారు, ఒకరికి పెద్దరికం ఇచ్చారు, వారితో చెప్పవలసిన మాట ఇది, అయ్యా నేను ఈ కార్యం చేసేటప్పుడు నాకు ఈ పని చెప్పచ్చా చెయ్యకూడదా అని ఆలోచించకండి సుమా. నేను ఏ పని చెయ్యాలో మీరు స్వతంత్రులై చెప్పండి. మీరు చెప్పినది చెయ్యడమే నాకు అభ్యున్నతి తప్ప అది నేను చెయ్యొచ్చా చేయకూడదా అని నేను ఆలోచించను.
ఓ కృష్ణ ఓ ధర్మరాజా వెళ్ళ పాదుకలు తీసుకొచ్చి ఇలా పెట్టు అనండి తెచ్చి పెట్టేస్తానంతే అంతేగాని అదేడు ధర్మరాజును అలా పాదుకలు తెమ్మన్నావా అని ఆలోచించకుండా సుమా నాకు పాత్రత అన్నది దేని వల్ల నిలబడుతుంది మీ అనుజ్ఞను పాటించడం వల్ల ఈయన చెప్పిన మాట నేను చేయడం ఏమిటి ఆయన నాకు అలా చెప్పాడు ఏమిటి అన్ననాడు నా పాత్రత పోయిందంతే నా వినయం పోయిందని గుర్తు ఏమిటంటే ఆయన నాకు ఈ పని చెప్పడం ఏమిటి అన్ననాడు పోయింది కాబట్టి ఏ పని చెప్పాలని మీరు ఆలోచించద్దు మీరు ఏ పని చెప్తే నేను వచ్చేస్తాను అంతేకాదు నేను పీటల మీద ఉంటాను యాగం చేస్తూ ఉంటాను మీరు ఎవరినో పిలిచి ఏదో కార్యం చేయించవలసి రావచ్చు నువ్వు వెళ్ళక్కడా పనిచి వాళ్ళకి ఇది పెట్టు అనవలసి రావచ్చు నువ్వు మీరు అలా అనుకున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ యందు మీ గుణముల యందు ప్రీతి కలిగిన వారిని మాత్రమే వినియోగించండి ఇది ధర్మరాజు యొక్క అభ్యర్థన ఎందుకని నా మనసు ఖేదపడుతుంది మీరేమిటో మీ గౌరవమేమిటో తెలియని ధూర్తుడెవడైనా అక్కడ కనపడ్డాడు కదా అని మీరు పిలిచి ఏమో అవి వెళ్ళి కొంచెం అని చెప్పు అంటే ఏం నువ్వు వెళ్ళి చెప్పకూడదా అన్నాడు అనుకోండి వాడు కృష్ణుడి గౌరవం తెలియక నాకు పీటల మీద కూర్చునున్నా లేచి వచ్చి వాడిని నిగ్రహించలేను కానీ నా శరీరం కుతకుతలాడిపోతుంది నేను చేస్తున్న యజ్ఞము అవమానమైపోయినట్టే మీరు అవమానింపబడకూడదు ఇక్కడ కాబట్టి మీ గుణములు శ్లాఘించే వాళ్ళని మీ గౌరవం ఏమిటో తెలుసున్న వాళ్ళకి ఏ పని ఏది చెప్పాలన్నా చెప్పండి ఎంత ప్రేమతో చెప్పాడో చూడండి నాన్నగారండి ఎవరిని పిలిచే వాళ్ళని పిలిచి చెప్పకండి పని ఇదిగో ఈ నలుగురిని చూపిస్తున్నాను మీకు నాన్నగారు నేను పీటల మీద ఉంటాను కదా కన్యాదానం చేస్తూ నాన్నగారండి ఎక్కడైనా మీరు ఇది చేయించాలనుకుంటే వీళ్ళ నలుగురిలో ఎవరినైనా పిలిచి చెప్పండి ఎవరిని పడితే వాళ్ళకి చెప్పకండి తెలియక మీరు నా తండ్రిని తెలియక మిమ్మల్ని ఎవరన్నా అధిక్షేపిస్తే నా మనసు అక్కడ నిలబడదు నాన్నగారండి మహాసంకల్పం జరుగుతున్న కొత్త కొత్త ముడికిపోతుంది కాబట్టి మీ మిమ్మల్ని తెలుసున్న వాళ్ళకే పని చెప్పండి అన్నాడు అనుకోండి కొడుకు తండ్రికి అంతకన్నా అదేంటి పూజ ఉందా ఇంకా అంటే తండ్రి మీద ఎంత ప్రేమ ఉందని గుర్తు అదే కావాలి కృష్ణుడికి ఉంటే కదండి పైకొచ్చేది మెట్ట వేదాంతం అని ఒక మాట ఉంటుంది మనసులో ఉండాలి కానీ పూజ ఎందుకండి అంటాడు నీ కొడుకు మీద ప్రేమ ఉండాలి కానీ వాడికి అన్నం పెట్టడం ఎందుకండి వాడికి బట్టలు కొనడం ఎందుకంటే ఆగుతావా ఏవి నీ కొడుకు మీద ఉంటే వాడికి బట్టలు కొంటున్నావు వాడికి మోటార్ సైకిల్ కొంటున్నావు వాడికి మంచి అన్నం పెడుతున్నావు ఎక్కడో హైదరాబాద్లో ఉంటే కొత్తపల్లి కొబ్బరి వచ్చాయిరా అని చెప్పి అట్టపెట్టిలో పెట్టి బస్సుకిచ్చి పంపిస్తున్నావు ఏ నీ కొడుకు అయితే ప్రేమ అయితే చేస్తావా ఈశ్వరుడికి అయితే మనసులో ఉంటే చాలా ఏ కొడుకు కూడా అలా పెట్టుకో మనసులో కొడుక్కి పెడతట ఈశ్వరుడికి పెట్టట మెట్టవేద లేదని చెప్పడు ధూర్తతన వాదన అక్కర్లేని విషయాల్లో ప్రవేశించడం కాబట్టి మహానుభావులు ధర్మరాజు మాట్లాడేటంటే అంత అందంగా ఉంటుంది అని చెప్పి నకులుణ్ణి పిలిచి నువ్వు స్వయంగా వెళ్ళి పెద్ద నాన్నగారు ఉన్నారు ధృతరాష్ట్రుడు పెద్ద నాన్నగారిని తాతగారున్నారు భీష్మాచార్యుల వారు అన్నదమ్ములున్నారు దుర్యోధన దుశ్శాసనులు అంతేకాదు మహాపూజనీయులు ఎవరు కనపడితే ఉత్తర క్షణంలో మనం వారికి ఎడం చేతి వైపు మన కుడి చేతి వైపున ఉంచి తిరగాలో అంతటి మహాపూజనీయులైనటువంటి ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు ఉన్నారు వాళ్ళు మన గురువులు వాళ్ళకి శుభలేఖ వేసి ఏదో కబురు చేయడం కాదు నువ్వు స్వయంగా వెళ్ళి రథాలు పట్టుకెళ్ళి వాళ్ళని ఎక్కించి తీసుకురా మీరు వచ్చేయండి చెప్పడం కాదు ఒకరిని తీసుకెళ్లడంలో అంత గౌరవం ఉండాలి అది గౌరవం అంటే అది మర్యాద అంటే దానికి ప్రసన్నుడయ్యేది గురువు నువ్వు మిగిలిన వాళ్ళని రమ్మని కబురు చేశాడు ఎవరిని సమస్త ధరామండలమనందున్న చాతుర్వర్ణముల వారిని రమ్మన్నాడు ఒక్క పెద్ద నాన్నగారు తాతగారు గురువు గారులని మాత్రం నకులా నువ్వు దగ్గరుండాలి వాళ్ళని రథం ఎక్కించు వాళ్ళు కూర్చున్నారా క్షేమంగా భద్రంగా ఉన్నారా ఇప్పుడు నువ్వు దగ్గరుండి తీసుకురా దగ్గరుండి చెయ్యిచ్చి దింపు దింపి తీసుకొచ్చి విడిదిలో దింపు ఎందుకని వచ్చిన వాళ్ళు మహాత్ములు గురువుగారు వచ్చేటప్పటికీ నేను ఎక్కడో ఉండొచ్చు కానీ నా ప్రతినిధిగా నా తమ్ముడిగా నువ్వు ఉండి దింపాలి అది అన్నదమ్ములంటే కాబట్టి నువ్వు వెళ్ళు వెళ్ళి స్వయంగా తీసుకురా బయలుదేరాడు నకులుడు తీసుకొచ్చాడు ధృతరాష్ట్రుడిని తీసుకొచ్చాడు దుర్యోధన దుశ్శాసనుల్ని వాళ్ళ యొక్క మిగిలినటువంటి సోదరుల్ని భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారిని కృపాచార్యుల వారిని అందరినీ తీసుకొచ్చాడు ధర్మరాజు గారు వెళ్ళాడు భీష్మాదులందరూ వచ్చి కూర్చున్నారు ఉచితాసనముల మీద అందరి దగ్గరికి వెళ్ళి రెండు చేతులొగ్గి నమస్కరించాడు అది పెద్దల పట్ల గౌరవం అంటే
ఉగ్గి నమస్కరించి ఒక మాట అన్నాడు, మీ అనుగ్రహమున చేయంగ గడగితి ఇమ్మహాధరంబు నిమ్మితోడ, దీని నిందరును అనూనంబుగా భూని పెంపు మెరసి నిర్వహింపవలయు. నేను రాజసూయం చేస్తున్నాను అనుకోకండి, మీ అందరి అనుగ్రహం నా చేత రాజసూయం చేయిస్తోంది, కాబట్టి మీ అందరూ కూడా ఈ యాగ నిర్వహణ నా చేత జరిపించి నన్ను కృతకృత్యుణ్ణి చెయ్యండి అని వాళ్ళకి పెద్దరికం ఇచ్చాడు. పెద్దరికం ఇచ్చి ఎవరెవరు ఏ కార్యములను చూస్తూ ఉండాలో చెప్పాడు. ఎందుకని పెద్దరికానికి ఒక నియమం ఉంటుంది, అడగలేదనుకోండి చెప్పరు, అడగకుండా చెప్పకూడదు, అది మర్యాద, అనవసరపు పెద్దరికం. తీరా చెప్పిన తర్వాత మాకది అలవాట్లేదండి అన్నాడు అనుకోండి, ఏమైపోతావు, నీ పెద్దరికం కాలిపోతుంది, ఎందుకు అక్కర్లేని పెద్దరికం నీకు, అందుకని అడగకుండా చెప్పకూడదు. మహానుభావుడు స్వామి హనుమకి తెలుసు, మతంగ మహర్షి ఉన్నటువంటి ఋష్యమోక పర్వతం మీదకి వెళ్ళిపోతే వాలి చచ్చిపోడు, సుగ్రీవుడు చచ్చిపోడు, వాలి అక్కడికి రాడని తెలుసునా చెప్పలేదు. సుగ్రీవుడు పరిగెడుతున్నాడు, తాను పరిగెత్తాడు, భూమండలం అంతా తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసిన తర్వాత ఆఖరణ ఓ సందర్భంలో అడిగాడు వాలి సుగ్రీవుడు, ఏమి ఎందుకు చెప్పలేదు ఈ విషయం ముందే నాకు అని అడిగాడు. నువ్వు అడగలేదు కదా, అడగాలి, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగి నిమంత్రణం చేసుకోవాలయ్యా, మీరు ఈ మాకు ఈ కార్యాన్ని మీరు లేని నాడు ఎలా జరుగుతుంది, మీరు నిర్వహించండి అని చెప్పాలి. కాబట్టి భీష్మునికి ద్రోణునికి ఇచ్చాడు అధికారం, ఇది పెద్దరికం అంటే. మహాభారతాన్ని చూసి నేర్చుకోవాలి. భీష్మద్రోణులకి ఈ పనులు చెయ్యండి అని చెప్పలేదు, కార్యాకార్యములయందు ఆజ్ఞ చేసే అధికారము ఇది. ఎందుకని ఇంటి పెద్దవాడు, వంశ పెద్ద, తాతగారు భీష్మాచార్యుల వారు, తాతగారు మీ పని ఏమిటో తెలుసా, అలా కూర్చుని కార్యాకార్యములయందు శాసనము, ఒరే ధర్మజా ఈ పని చెయ్యి, ఒరే ధర్మజా ఈ పని చెయ్యకు, ఈ రెండిటినీ చెప్పడం మీ అధికారం. కులమునందు తన కుటుంబమునందు పెద్దవాడైన భీష్ముడికి అధికారం ఇచ్చాడు, గురువైన ద్రోణుడికి అధికారం ఇచ్చాడు. గురువు అధికారి అలా చెప్పడానికి, గురువుగారు మీరు కూడా కార్యాకార్యముల ఎందు నన్ను ఆజ్ఞాపించండి, ఇది చెయ్యి ఇది వద్దు మీ ఇష్టం. మీరిద్దరూ ఎవరైనా చెప్పారనుకోండి, ఇప్పుడు ఎందుకులేండి అన్న మాట నేననే సమస్య ఉండదు. అందుకని మీది కార్యాకార్యముల ఎందు ఆజ్ఞ. దానమునందు నేను ఎవరికి ఏది దానం చెయ్యాలి, ఎంత దానం చెయ్యాలి, ఎవరి పాత్రత ఎంత, ఎవరి అర్హత ఎంత, ఎవరికి ఎంతంత నేను ఇవ్వాలి, నిర్ణయించే అధికారం కృపాచార్యుల వారిది. ఎందుకని అపాత్రునకు దానం వెళ్ళకూడదు, పాత్రత అపాత్రత నిర్ణయించగలిగిన వాడు గురువు. కాబట్టి కృపాచార్యుల వారికి ఇచ్చాడు, ఎవరికి ఎంత దానం చెయ్యాలో మీరు చెప్పండి, అంత దానం చేస్తాను. పదార్థ వినియోగం విదురుడు, ఎందుచేత మహాధర్మాత్ముడు, నీతి విశారదుడు, కాబట్టి యజ్ఞం జరిగేటప్పుడు ఏ పదార్థం ఎంత వెయ్యాలో అంత వెయ్యాలి. ఎందుచేత అంటే అందులో గమ్మత్తు ఉంటుంది, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, వాడవలసిన పరిస్థితుల్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి పదార్థాన్ని మారుస్తారు. ఒక యాగం చేసేటప్పుడు యాగ సంకల్పానికి, యాగం జరిగే రోజుకి మధ్యలో ఆ యజ్ఞం చేస్తున్నటువంటి కర్త యజమాని శత్రువుల యొక్క బాధను ఎదుర్కొంటున్నాడు అనుకోండి, ఆ వాడే పదార్థంలో ఒకటి కలుపుతారు, అది ఏమిటో ఇప్పుడు మీకు నేను ప్రకటనంగా చెప్పవలసిన అవసరం లేదనుకోండి, ఎందుకంటే ఎవరికి వాడు ఎవరినో శత్రువుగా భావించి యాగాలు మొదలు తెలియనిపోని కూడా. ఒక ప్రత్యేక పదార్థాన్ని కలిపి ఆ పదార్థంతో యాగం చేస్తారు, యాగం చేస్తే శత్రువులు పడిపోతారు, వాళ్ళు బలహీనులైపోతారు, వాళ్ళు ఇక విజయం సాధించలేరు, ఆ పదార్థాన్ని వాడతారు యజ్ఞంలో. అది నీతిశాస్త్ర విశారదుడైనటువంటి విదురుడికి తెలుసు, ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు, తెలిసి వాడడం తప్పు. ఎందుకో తెలుసా, నాకు ఇవాళ ఎవన్నో చూసి కోపం వచ్చి వాడు నా శత్రువుని ప్రకటించేశాను అనుకోండి, యాగం చేసేశాను, వాడు పడిపోయాడు, దెబ్బతిన్నాడు, ఆ తర్వాత వాడిని చూడ్డానికి వెళ్ళా సంతోషంగా, వాడు ఏమయ్యా 2 రోజులు 3 రోజుల నుంచి నీ దగ్గరికి రాలేకపోయాను, ఎందుకు రాలేకపోయానో తెలుసా, ఈ ఇబ్బంది వల్ల రాలేకపోయాను, బాగా జరుగుతోందా యాగం అని అడిగాడు. అయ్యయ్యో వాడు నా మీద కక్ష పెట్టుకున్నాడు అనుకున్నాను, పాపం ఇంత ఇబ్బందిలో ఉన్నాడా అని బాధపడ్డాడు, ఇప్పుడు ఏం చేయాలి, చెయ్యి దాటిందా. అందుకే అలా చెయ్యొచ్చు చెయ్యకూడదు, అటువంటి తప్పుడు పని చేయకూడదు, ఇప్పుడు ఇంతవరకు అవసరం ధర్మాధర్మములు తెలుసున్నవాడు తప్ప పదార్థ వినియోగం చేయడానికి అధికారి కాడు. అందుకే విదురుడికి ఆ అధికారం ఇచ్చాడు.
ఇచ్చి కానుకలు వచ్చిన ఉంటాయి. వచ్చినటువంటి వాళ్ళు సమస్త భూమండలం నుంచి రాజులు వస్తారు. ఇది ధర్మరాజు గారి రాజకీయ వ్యూహ రచన నిపుణత. ఆ వచ్చిన రాజులు ఎన్నో కానుకలు తెస్తారు. అవేం సామాన్యమైన కానుకలు కావు, వజ్రవైఢూర్యాలు, రత్నాలు రాసులుగా తెస్తారు. ఇవి పుచ్చుకోవడానికి ఒక అధికారి ఉండాలి. నిమిషానికి ఒకరు పుచ్చుకున్నారనుకోండి పక్క నుంచి జారిపోతాయి. అందుకని ఎవరో ఒకడు ఉండాలి, ఉండి వాడి ఇవన్నీ పుచ్చుకుని ఎవరెవరు ఏం తెచ్చారో తెలుసుకుని జాగ్రత్తగా కోశాగారానికి చేర్చగలిగిన వాడై ఉండాలి. గొప్ప వ్యూహరచనా నిపుణుడు ధర్మరాజు గారు. ఏ తెలివి తక్కువ వాడేం కాదు. అందుకే తిక్కన గారు మెత్తని పులి అన్నాడు ధర్మరాజు గారు. మహా తెలివైన వాడు రాజకీయంలో. అందుకే దుర్యోధనుడికి ఇచ్చాడు ఆ పదవి. ఎందుకని, ఎప్పుడూ ఏదో ఒకటి ఏడుస్తుంటాడు, ఏడవడానికి బాగా అవకాశం. అందరూ పట్టుకొచ్చి నిస్తుంటే కోశాగారం నిండిపోతుంది అనుకోండి. ఏమి ధర్మరాజు గారు, ఏమి యాగం, సార్వభౌముడని వంగి వంగి నమస్కరించి ఇస్తుంటే పుచ్చుకుని ఇస్తుంటాడు లోపలికి. దుర్యోధనుడి తప్పు ఎక్కడుందంటే పొంగిపోయి ఇచ్చిన పదవి వెంటనే ఒప్పుకుని పెద్దవాళ్ళని కూర్చోబెట్టి తలో పదవి ఇచ్చాడు కదా అని తప్పకుండా పుచ్చుకుంటానన్నాడు. పుచ్చుకోవడం మొదలెట్టాక బాధ మొదలయ్యి. అయ్యవా పోయి పళ్ళాలు నిండా, ఈ వజ్రాలు ఏమిటి, ఈ వైడూర్యాలు ఏమిటి, ఈ రత్నాలు ఏమిటి, ఈ రాసులు ఏమిటి, ఈ బంగారం ఏమిటి, ఈ ధనకనక వస్తువాహనాలు ఏమిటి, ఇన్ని తెల్లారకట్ట నుంచి రాత్రి వరకు పుచ్చుకోను, కోశాగారానికి పంపిస్తూ ఉండను, ఇంత సంపదే ధర్మరాజుకి, ఇన్ని కానుకలే, ఇంతమంది శిరసు ఉంచి నమస్కరించడమే, ఇంత వైభవమా, నా బతుకు అందుకోవడమా అని కడుపు మండిపోయింది. మయసభలో ఈ రాజసూయాగంలో దుర్యోధనుడు ఈ పదవి నిర్వహించడమే కురుక్షేత్రానికి బీజం పడింది. కావలసినంత అన్నం పెట్టాడు అసూయ పడ్డానికి. అందుకని కానుకలన్నీ దుర్యోధన నువ్వు పుచ్చుకోరా అన్నాడు. అలాగే అన్నయ్య అన్నాడు సంతోషంగా. ఏదో మంచి పదవి ఇచ్చారు కదా, చేసి ఇచ్చారు. దుర్యోధనుడికి ఇచ్చాడు. దుశ్శాసనుణ్ణి పిలిచాడు. నువ్వు భక్ష్య భోజ్యాది ఆహారం అందరికీ పెట్టించు. ఎందుకని, దుశ్శాసనుడి యొక్క శీలంలో ఒక పెద్ద బలహీనత, వాడికి యుక్తాయుక్త విచక్షణ ఉన్నది. వాడికి సర్వకాలముల ఎందు అన్నగారు అధికారి. అన్నయ్య ఏం చెప్తే చేసేస్తాడు. కనీసం అయ్యో అన్నయ్య చెప్తే మాత్రం ఇలా చెయ్యొచ్చా అన్న ఆలోచన వాడికి ఏమి ఉండదు. దుర్యోధనుడు ఏం చెప్తే చేస్తాడు. అందుకే తీసుకెళ్లి ధర్మరాజు గారు భక్ష్యభోజ్యములు భోజనాలు పెట్టే చోట పెట్టాడు. ఇద్దరికీ సరిపోతుంది. ఎంతమంది తిన్నారో తెలుసా, ఎంత కడుపు నిండా తిన్నారో తెలుసా, ఎక్కడ వండించాడో, ఎన్ని పప్పులు, ఎన్ని పాయసాలు, ఎన్ని కూరలు, ఎన్ని పచ్చళ్ళు, ఎన్ని పులుసులు అని వీడు చెప్పుకేడవా, ఇన్ని కానుకలు వచ్చాయి, ఎంత డబ్బు వచ్చింది అని వాడు ఏడవా, ఇంటికి వెళ్ళాక ఇద్దరూ కూర్చుని ఏడవడానికి, ఇద్దరూ మాట్లాడుకోవడానికి శ్రోత వక్త అక్కర్లేదు. వక్త శ్రోత ఇద్దరూ అవుతారు. కాసేపు వాడు, వాడికి అలసటొస్తే వీడు, ఇద్దరు చెప్పుకు 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 విని విని ఏడవడానికి సరిపోతారు. దుర్యోధన దుశ్శాసనులకి రెండు పదవులు కట్టబెట్టాడు. చక్కగా యాగశాల ప్రవేశం చేస్తున్నాడు. అసలు ఆ యాగశాల ప్రవేశం అంటే అది అంత అందంగా ఉంటుంది. ఈసారి మనం అయ్యప్ప స్వామి దేవాలయంలో యాగం చేసినప్పుడు ధర్మరాజు గారంత గొప్పగా కాకపోయినా నన్నయ్య గారు మనకి నేర్పినటువంటి నీతి పాటించి యాగశాల ప్రవేశం చేద్దాం. ఆ యాగశాల ప్రవేశం చెప్తూ అంటాడు, ప్రాజ్ఞుడు విశేష ధర్మ విధిజ్ఞుడు ధర్మజుడు యజ్ఞదీక్షితుడయి విప్రజ్ఞాతి పరివృతుండయి యజ్ఞాయతనమున కరిగే అధిక విభూతిన్. చక్కగా యజ్ఞ దీక్షాస్వీకారం చేశాడు. దీక్ష అన్న మాట యథార్థమునకు అన్వయం దేనికో తెలుసా, ఇక దేనికి లేదు. నేను దీక్ష తీసుకున్నాను అన్న మాట దేనికి వస్తుందంటే ఒక్క యజ్ఞం చేస్తేనే దీక్ష. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేసేవాడే దీక్ష పట్టాలని లేదు. యజమానిగా ఒకడు యజ్ఞం చేస్తుంటే యజమాని తమ్ముళ్ళందరూ కూడా వస్తారు అన్నలు, వాళ్ళు కూడా దీక్షితులు అవుతారు. ఆ యజ్ఞమునందు పాల్గొంటున్న వాళ్ళందరూ దీక్ష తీసుకుంటారు. అది ఈశ్వరానుగ్రహానికి హేతు. వాళ్ళందరూ దీక్షాస్వీకారం చేసి ఈ దీక్షితులైన వాళ్ళందరూ కూడా యాగశాల ప్రవేశం చేస్తారు. ఆ యాగశాలకి నడిచి వెళ్ళేటప్పుడు వేద నినాదము
ఆశీర్వాద నినాదము అనేక వాదిత్ర మహానాదంబు చెలగా అవ్యనినాదంబు జనంబులకు వినపడకుండన్ అన్య నినాదంబు జనంబులకు వినపడకుండన్. ఆ వేద ఆ యాగశాల ప్రవేశం చేస్తుంటే ఆ ఋత్విక్కులందరూ గట్టిగా వేదం చదువుతుంటే ఒక పక్క వేదమంత్రాల యొక్క ఘోష, ఒక పక్క ఆశీర్వాద నినాదము, చక్కగా కొంతమంది బ్రాహ్మణులు పెద్దలు అందరూ కలిసి ఆశీర్వచనం చేస్తుంటే అనేక వాదిత్ర మహానాదంబు చెలగా అనేకమైనటువంటి మంగళ వాయిద్యములు మోగుతుంటే మంగళ వాద్యముల యొక్క ఘోష పైకి వినపడుతుంటే అన్యనినాదంబు జనంబులకు వినపడకుండన్. ఎవడో ఏదో పిచ్చి మాటలు మొదలెట్టాడు అనుకోండి, అప్పుడు ఆ మాట వినపడదు, కాసేపది వినపడదు కాబట్టి ఆపేస్తాడు. ఆగిపోయేటట్టుగా అన్యమైన ప్రసంగాలు అంత గట్టిగా వేదమంత్రాలు చదువుతూ అంత గొప్పగా ఆశీర్వచనం చేస్తూ అంత గట్టిగా మంగళవాద్యం చేస్తూ యాగం చేసేటటువంటి వాళ్ళందరూ దీక్షితులై ఆ సంభారములను చేత పట్టుకుని పరమ పవిత్రంగా భగవన్నామం చెప్తూ తన వారి అందరితో కలిసి జ్ఞాతులతో కలిసి అంటే దుర్యోధనాదులతో కలిసి అందరూ కలిసి యాగశాల ప్రవేశం చేశారు. ఎందుకని యాగశాల అన్న మాటకి గొప్పతనం ఎక్కడొచ్చిందంటే దేవతలు వచ్చి కూర్చుంటారు అక్కడ, అది దేవతలు కూర్చునే భూమి. ఎందుకని నన్ను నా తమ్ముణ్ణి నా భార్యని నా బిడ్డల్ని మీరు మీ ఇంటికి భోజనానికి పిలిచారనుకోండి, నేను తిన్నగా వచ్చి భోజనం చేస్తానా, వచ్చి ఒక్క నిమిషం కూర్చుంటానా, కాళ్ళు కడుక్కోండి అంటారా, కూర్చుంటానా ఒక్క గడియ, కూర్చున్న తర్వాత కదా అయ్యా వడ్డన చేసేసాను రండి అంటారు, అప్పుడు కదా పెడతాను. హవిస్సు ఇచ్చేటప్పుడు ఆ హవిస్సు పుచ్చుకోవడానికి ముందు కూర్చుంటారు కదా దేవతలందరూ. దేవతలు కూర్చున్న భూమి సుసంపన్నమైన భూమి, అది గోమయం చేత అలికి అలా సిద్ధం చేస్తారు దాన్ని. యజ్ఞదీక్షితుడై దురద వేస్తే గోక్కోవడం కూడా ఇక గోళ్లతో గోక్కోకూడదు, దుప్పి కొమ్ము జేబులో పెట్టుకోవాలి, పంచెలో పెట్టుకుని ఆ దుప్పి కొమ్ము తీసి గోక్కుంటారు. అలా యజ్ఞదీక్షితుడై ఇంత మంగళధ్వనితో ఆ యాగశాల ప్రవేశం చేశాడు ధర్మరాజు గారు. ఆ ఋత్విక్కులందరినీ వరించాడు. మూర్తీభవించిన అనంత వేదాల వంటి వారైన పైల ధౌమ్యులు ఋగ్వేద తంత్రాన్ని నిర్వహించేటటువంటి ఋత్విక్కులుగా, అసలు వాళ్ళ దర్శనం చాలండి, వాళ్ళ పేర్లు వినడం చాలు. యాజ్ఞవల్క్యుడు యజుర్వేద తంత్రాన్ని నడిపే ఆధ్వర్యుడుగా, వేదవ్యాసుడు ప్రధాన ఋత్విక్కైన బ్రహ్మగా, ఏ వేదవ్యాసుడు మహాభారత రచన చేశాడో ఆ వేదవ్యాసుడే బ్రహ్మగా ఉన్నాడు యజ్ఞానికి. అందుకే మహాభారతం ఇతిహాసం. పాత్ర అని నేను అన్నాననుకోండి, అది కాల్పనికము, అది కల్పింపబడినది, కృతకము రచింపబడినది అని గుర్తు. ఇతిహాసం అంటే ఇతిహాసం, ఇది ఇట్లాగే జరిగినది, అందులో వ్యక్తి అనాలి, పాత్ర అనకూడదు. వ్యాసుడు వ్యక్తి, భీముడు వ్యక్తి, ధర్మరాజు గారు వ్యక్తి, ధర్మరాజు గారు పాత్ర అనకూడదు. పాత్ర అంటే అదో ఎవడో కల్పించాడు, ఎవడో నాటకం చేశాడు కాదు, అది అలా జరిగింది యథార్థంగా. కాబట్టి వేదవ్యాసుడు కూడా అందులో ఒక వ్యక్తి. కాబట్టి వేదవ్యాసుడు ప్రధాన ఋత్విక్కైనటువంటి బ్రహ్మగా, అందులో వీళ్ళందరికీ వేద విభాగం చేసి మహానుభావుడు ఆయనే ఇచ్చాడు వేదం. ఎంత మురిసిపోతాడు ఈ శిష్యుల్ని చూసుకుని గురువుగారు. సుసాముడు సామవేద తంత్రాన్ని నడిపే ఋత్విక్కుగా, ఈ నలుగురి యొక్క పుత్ర శిష్య సమూహాలతో, మళ్ళీ ఈ నలుగురు, నలుగురి యొక్క కొడుకులు, నలుగురి యొక్క శిష్యులు, వీళ్ళందరూ కలిసి మైత్రావరుడు, అచ్చావాకుడు మొదలైన వారు సహాయ ఋత్విక్కులుగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా అంటే వచ్చి కూర్చుని చూసేటటువంటి వారు, భీష్మాది రాజర్షులు సహాయులుగా, భీష్ముడు మొదలైనటువంటి రాజర్షులందరూ కూడా యాగ నిర్వహణకి సహాయం చేస్తున్నారు. అన్ని విధాలా సమగ్రమై ఆరు వేదాంగాలైన శిక్షా వ్యాకరణాదులతో నిండినదై సంపూర్ణమైనటువంటి దక్షిణలతో యజ్ఞం చేసేటప్పుడు దక్షిణ ఇవ్వడంలో వెనక్కి తీయకూడదు. ఎక్కడ సుసంపన్నమైన దక్షిణతో యజ్ఞం జరుగుతుందో ఆ యజ్ఞము పురుష రూపాన్ని ధరించి వెళ్ళి ఇంత సభలో నిలబడుతుందని చెప్పి మీరు మొన్న తెలుసుకున్నారు. కాబట్టి సంపూర్ణ దక్షిణతో కూడినదై ధనధాన్య సమేతమై జగన్నాథుడైన శ్రీకృష్ణునిచే రక్షితమై సర్వ ప్రజలకు ఆనంద కారకమై ఆ యాగం ప్రారంభమైంది. ఒక యాగం జరుగుతుంటే ఆనాడు శ్రీరామాయణంలో బాలకాండలో దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు, అశ్వమేధయాగం చేస్తున్నప్పుడు సరయూ నది ఒడ్డున వేసినటువంటి పెద్ద పెద్ద పందిళ్లలో
కొన్ని వేల మంది ఎక్కడ చూసినా రెండే మాటలట, ఇక వద్దు చాలు, ఇక వద్దు చాలు, బ్రేవమని త్రేణిస్తూ బయటకు వచ్చేవారట. అలా కొన్ని లక్షల మంది వస్తూ ఉండేవారు, తింటూ ఉండాలి, పెడుతూ ఉండేవారు. ఆ ధర్మరాజు గారి మంత్రులు చెప్పారు, కోశాగారం అంతా ధాన్యంతో పప్పులతో నీతితో నూనెతో నిండిపోయి ఉంది, ఎన్ని లక్షల మంది తిన్నా పర్వాలేదు. నాలుగు దిక్కులకు వెళ్ళి తమ్ముళ్ళు అంత ఐశ్వర్యాన్ని తీసుకొచ్చారు, ఇంతమందికి భోజనాన్ని తయారు చేస్తున్నారు, వడ్డిస్తున్నారు, వాళ్ళందరూ సంతోషంగా తింటున్నారు. ఒక పక్క భోజనాలు అవుతున్నటువంటి కోలాహలం, వాళ్ళందరూ సంతోషాన్ని పొందుతున్నారు. ఆ జరుగుతున్నటువంటి యాగాన్ని చూడడానికి పెద్దలైనటువంటి నారదుడు మొదలైనటువంటి దేవర్షులు వచ్చారు. భీష్మాచార్యుడు వంటి రాజర్షి మహానుభావుడు, ఆయనే ధనస్సు పట్టుకుంటే ఎవడాపగలడాయన్ని, అటువంటి భీష్మాచార్యుల వారు పెద్దవాడై సహాయకుడై కూర్చునున్నాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, గురువుగారులు కూర్చునున్నారు. మహానుభావులైనటువంటి వేదవ్యాసుడు బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు. సుశిక్షితుడై పరమభక్తితో చేయడానికి ధర్మరాజు గారు తన తమ్ములతో జ్ఞాతులతో కలిసి యజ్ఞదీక్ష తీసుకుని యాగం చేస్తున్నాడు. అసలు నిజంగా మీరొక్కసారి మనసుతో ఊహించండి, ఎంత కన్నుల పండుగగా, ఎంత సంతోషంగా, అంత జన కోలాహలంతో, ఎంత ఆనందంగా జరిగిందో ఆ యాగం. అలా జరుగుతుంటే అమ్మహామఖమునందు అగ్నిముఖంబున విపుల మంత్రాహుతి వితతి చేసి సకల దేవతలను సంపూర్ణ దక్షిణ దానోత్సవంబున ధరణిసురులు సముచిత సత్కార శత సహస్రంబుల అఖిల రాజన్యులు అభిమతాన్నదానంబు పెంపున ధరణీజనంబులు తద్దయు తృప్తులై ధర్మచరితు అనఘు ధర్మతనయు అనుజ సమన్వితు సంస్తుతించి అధిక సమ్మదమున అని కురుప్రభునకు అట్లు వైశంపాయనోక్తమైన కథరసోత్కటముగా. వైశంపాయనుడు మహానుభావుడైనటువంటి జనమేజయుడికి చెప్తున్నటువంటి భారత కథ. ఆ జరుగుతున్నటువంటి యాగంలో అమ్మహామఖమునందు అగ్నిముఖంబున విపుల మంత్రాహుతి వితతి చేసి ఆ హోమగుండంలో అగ్ని పొగ లేకుండా ప్రజ్వరిల్లుతుంటే వేదవ్యాసుడు వంటి మహర్షులు, ఆ పైలుడు మొదలైనటువంటి వేదవేత్తలు వీళ్ళందరూ కూర్చుని సుస్వరంతో వేదమంత్రాలు చెప్తూ స్వాహాకారంతో పిలుస్తుంటే ఒక్కొక్క దేవత వచ్చి చెయ్యి చాపుతుంటే అగ్నిలోకి హవిస్సు నెయ్యి సమిధ వేస్తుంటే వాటిని పుచ్చుకుని దేవతలందరూ సంతోషంగా విడిపోతున్నారు. ఇంత గొప్ప మంత్రాలు స్వాహాకారంతో చెవుల్లోకి వినపడుతుంటే సకల దేవతలను సంపూర్ణ దక్షిణ దానోత్సవంబున ధరణిసురులు, దేవతలందరూ అలా ప్రసన్నులైతే ఒక పక్క వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కృపాచార్యులు వారు వారి వారి శక్తిని బట్టి ఎంతంత దానం చెయ్యొచ్చని నిర్ణయం చేశారో దానికి కొన్ని రెట్లు దానం ధర్మరాజు గారు చేస్తుంటే మహానుభావుడు, ధర్మరాజు గారు ఏమి రాజసూయ మహాయాగం చేశాడయా, వచ్చినందుకు మంచి దక్షిణ దక్కిందని బ్రాహ్మణులు సంతోషపడిపోయి దక్షిణ పట్టుకు బయలుదేరుతుంటే సముచిత సత్కార శత సహస్రంబుల అఖిల రాజన్యులు, ఒక్కడు కాదు ఇద్దరుడు కాదు కొన్ని లక్షల మంది రాజులు, అంతమంది రాజులు అంత దాంభికంగా వాళ్ళ వాళ్ళ వేషాలు ధరించి మెడలో హారాలు వేసుకుని వాళ్ళందరినీ కూడా ఒక పక్క సత్కార సభ జరుగుతుంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చినటువంటి రాజుల్ని ప్రీతి పురస్సరంగా వాళ్ళకి తరిగి తగినటువంటి సత్కారం చేసి వాళ్ళని పంపిస్తుంటే ఇంతమంది రాజులు కూర్చుంటే వాళ్ళ రథాలు, వాళ్ళ ఏనుగులు, వాళ్ళ గుర్రాలు, వాళ్ళ యొక్క సైనికులు వీళ్ళందరూ కూడా భోజనాలు చేసి సంతోషంగా నిలబడుంటే ఆ ఏనుగుల ఘీంకారాలు, ఒక పక్క గుర్రాలు చేసేటటువంటి సకిలింపులు, సైనికుల యొక్క సంతోషం, ఏమి యాగానికి వచ్చాం, ఏమి ధర్మరాజు, ఏమి అద్భుతం, అబ్బా రాజుగారు మనని తీసుకొచ్చారు, మనం అదృష్టవంతులంరా అంటుంటే ఎక్కడ చూసినా ఎదురుగుండా అన్ని లక్షల మంది రాజులతో ప్రాంగణం నిండిపోతే వాళ్ళకి సత్కారం జరుగుతుంటే అభిమతాన్న దానంబు పెంపున ధరణీజనంబులు, ఆ వచ్చినటువంటి సామాన్య జనులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కోర్కెలు తీరేటట్టుగా కొంతమందికి బట్టలు పెడుతున్నారు, కొంతమందికి ఆభరణాలు ఇస్తున్నారు, కొంతమందికి ఏవో కావలసినటువంటి ఆ వృత్తి విద్య చేసుకోవడానికి కావలసినటువంటి సంబారాలు ఇస్తున్నారు. ఆ వచ్చిన ప్రతివాడు ఏదో ఒక కానుక పుచ్చుకుని ఆ కానుకని చూసి ధర్మరాజు గారు ఎంత గొప్ప కానుక ఇచ్చాడ్రా, ధనం ఉన్నందుకు, ఇది కదూ నారదుడు మొదట చెప్పాడు, ధనం ఉన్నది ఎందుకయ్యా, దత్త సుఖము, దాన్ని దానం చెయ్యాలి, సుఖం అనుభవించాలి,
ఉన్నది కారాగారం ఆ కోశాగారంలో పెట్టుకు దాచుకోలేదు. వచ్చిన వాళ్ళందరికీ ఋత్విక్కులకి ఇస్తున్నాడు, బ్రాహ్మణులకు ఇస్తున్నాడు, సామాన్య జనులకు ఇస్తున్నాడు, రాజులతో సత్కరిస్తున్నాడు. ఇంతమందిని ఇన్ని రకాలుగా సత్కరిస్తుంటే ప్రజలందరూ మురిసిపోయి ఆ సంభారాలు పట్టుకుని వెళ్ళిపోతుంటే వీళ్ళకి ఇవి ఇవ్వమని కృపాచార్యులు వారు నిర్ణయం చేస్తుంటే తదనుగుణంగా దాన ధర్మాలు జరుగుతుంటే తద్దయు తృప్తులై ధర్మచరితూ వాళ్ళందరూ పరమతృప్తితో అబ్బా ఎటువంటి యాగానికి వచ్చాం అని అంత దూరం కనుచూపు మేర జనం. ఒక పక్క భోజనాలు చేసేవాళ్ళు, వస్తున్న వాళ్ళు, భోజనాలు కడుతున్న వాళ్ళు, ఆ వాహనాలకి ఆ జంతువులకి కావలసినటువంటి గ్రాసం సత్కారం పొందుతున్న రాజులు, వెళ్ళి ధర్మరాజు గారికి నమస్కారం చేసేవాళ్ళు, కానుకలు కట్టేవాళ్ళు, పుచ్చుకుంటున్న దుర్యోధనుడు, ఓ పక్క భోజనాలు, ఓ పక్క భీమసేనుడు, అబ్బబ్బబ్బా ఈ ఐదుగురు పాండవులు, శ్రీకృష్ణ పరమాత్మ, భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, కర్ణుడు, అశ్వత్థామ, కన్నుల పండుగ, ఏమి తేజోమూర్తులని మురిసిపోయి జనులందరూ వీళ్ళని చూస్తుంటే ఏమి ధర్మచరితుడు, నడవడి అంతా కూడా ధర్మమే కదా, అంతటి మహానుభావుడి ధర్మరాజని ధర్మతనయుడు, సాక్షాత్ యమధర్మరాజు గారి కొడుకు, అనుజ సమన్వితుడు. ఇది అన్నదమ్ములంటే ఒక చేతి ఐదు వేళ్లలా, నలుగురు తమ్ముళ్ళు నాలుగు దిక్కుల గెలిచొచ్చి మా అన్నగారిది రాజ్యం అని అన్నగారి పాదాల మీద పెడితే సార్వభౌముడై యాగం చేస్తుంటే మా అన్నగారిని చేతులు కట్టుకుని ధర్మనందనుడి వెనక నలుగురు తమ్ముళ్ళు ఇంత శక్తివంతులై కూడా ఒక్క మాట తేడా లేకుండా నిలబడి ఉంటే చూసినటువంటి జనులు సంస్తుతించి అధిక సమ్మతమున వాళ్ళందరూ పొంగిపోయి ఓహా పాండవుల యొక్క వైభవాన్ని చెప్పుకుంటుంటే భర్తతో కలిసి సతీసహగమనం చెయ్యకుండా బ్రతికి కొడుకుల్ని పెంచి పెద్ద చేసినందుకు ప్రయోజకులైనటువంటి ఐదుగురు కొడుకుల యొక్క వైభవాన్ని చూసుకుని కుంతీదేవి మురిసిపోయి కళ్ళొత్తుకుని మీరు యమలోకంలో యమసభలో ఉన్నారని ఇంద్రసభకి పంపడానికి మీ కొడుకులు చూడండి ఎటువంటి యాగం చేస్తున్నారో అని పాండురాజు గారిని తెలుసుకుని కుంతీదేవి తల్లి అయి అటువంటి సమర్థులైన కొడుకుల్ని కన్నందుకు మురిసిపోతుంటే విదురుడొచ్చి వాళ్ళ ధర్మాన్ని చూసి పరవశించిపోతూ అమ్మా నీ కన్న కడుపు పండిందంటుంటే ఆ అనుజ సమన్విత సంస్తుతించిరధిక సమ్మదమున అని కురుప్రభువున కట్లు వైశంపాయనోక్తమైన కథ రసోత్కటముగా బ్రహ్మాండంగా చెవుల కింపుగా వింటే భారతం వినాలనేటట్టుగా ఆ యాగం జరిగినటువంటి విధి విధానాన్ని కంగులకు కట్టినట్టుగా మనమే ఆ యాగమంటపంలో కూర్చున్నంత ఆనందం కలిగేటట్టుగా మహానుభావుడైనటువంటి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తుంటే జనమేజయుడు మా వంశంలో మా తాతలు ఇటువంటి యాగం చేశారా అని నోరు తెరిచి పరమానందంతో వింటున్నాడయా అన్నారు. ఇవాళ ఇక్కడ వరకు మాత్రమే చెప్తాను, దీన్ని దాటి చెప్పను. ఎందుకు చెప్పను అంటే ఇక్కడ వరకు జరిగేటటువంటి యాగం ఒకలా ఉంటుంది పరమ సంతోషకరంగా, ఇది దాటింది అనుకోండి శిశుపాలుడు ప్రవేశిస్తాడు. మళ్ళీ ఆ శిశుపాలుడు అసలు ఎందుకు వచ్చాడు, ఏమా అల్లరి దీనికి వెడితే యాగశాలలో ప్రవేశించిన ఆనందానుభూతికి కించిత్ కొరత వస్తుంది. అందుకని ఇవాళ మనందరం మానసికంగా ధర్మరాజు గారు చేసినటువంటి రాజసూయ మంటపానికి వెళ్ళి ఆ యాగాన్ని దర్శనం చేసి అంతటి మహాత్ముల్ని మనోనేత్రంతో చూసిన ఆనందాన్ని కడుపులో పెట్టుకుని బయలుదేరి రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు అత్యంత కీలకమైనటువంటి ఘట్టం సభాపర్వంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రపూజ జరుగుతుంది. కాబట్టి మహోత్కృష్టమైనటువంటి ఘట్టం నడుస్తుంది. కాబట్టి రేపటి రోజున హయమోతమ్మ గారు మీరు సాయంకాలం 6:00 వచ్చేసి అంత గొప్ప ఘట్టం జరుగుతుంది కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఎంతమంది వస్తే అంతమందితో చేయించండి, వీలైతే నేను కూడా వచ్చి పారాయణ చేస్తాను. గోపాలకృష్ణ గారు రేపు మీరు శ్రీకృష్ణ భగవానుడి ఆలయంలో తులసితో చక్కగా పూజ చేయించండి. రేపు మహానుభావుడికి అగ్రపూజ జరిగేటటువంటి ఘట్టం, ఆయన అవతార విశేషాన్ని చెప్పేటటువంటి ఘట్టం కాబట్టి రేపు ఆ తులసి ఎక్కువ పూజ చేయించండి. రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. రేపు ఆ మహోత్కృష్టమైనటువంటి ఘట్టాన్ని రేపు విందాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం
విహితమ విహితం వా సర్వమేత్త క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమా మహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు స్వస్తి.